జై శివనారాయణ. జై శివనారాయణమ్మ. కూరగానే పాట వినిపించి భాగవతులు అందరినీ కూడా తరింపజేశారు. ఇక ప్రారంభించుకుందాం రండి. మనం ఈరోజు మనకి మన చరమోపాయంలోకి దిగిపెట్టాం కదా. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజ. అస్మద్గురుభ్యో నమః. కన్యాశ్రవణ సంజాతం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసం అహం భజే. యో నిత్యమచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహతస్తరితరాణి తృణాయమిని అస్మద్గురోర్భగవతో శ్యదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే.
అస్మద్ గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం అందరం కూడా చరమ ఉపాయము, దానినే చరమ శ్లోకము. అంతకుముందు వరకు కూడా మంత్ర రాజమైనటువంటి తిరుమంత్రం, మంత్ర రత్నమైనటువంటి ద్వయమంత్రాన్ని, రెండింటినీ కూడా మనం వివరం అనుసంధానం చేసుకోవడం అయింది. ఈ చరమ శ్లోకంలో ప్రారంభించి అడుగు పెట్టాము. కృష్ణ పరమాత్మ మనకి రథ సారథి అందించిన విధానాన్ని మనం అందుకుంటున్నాం. ఈ చరమ శ్లోకాన్ని పిల్లల లోకాచార్యుల వారు ఏ విధంగా మనకి ముముక్షుప్పడి అనే గ్రంథంలో మనకు అందించారో దానిని వివరం తెలుసుకుందుకు ప్రయత్నం చేస్తున్నాం. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. ఆళ్వార్ ఎంబెరుమానార్జియర్ తిరుమలిగళే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శ్రీ లోకాచార్య గురవే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ప్రియ భగవద్ బంధువు, మన అందరికీ కూడా, మానవులందరూ కూడా ఉజ్జీవించడానికి తెలుసుకొని ఆచరించవలసినటువంటి విషయాలు ఎన్నో మనకి వేదాలు అందిస్తున్నాయి. అయితే అవి సామాన్యులందరికీ కూడా అందేవి కావు అన్నారు మన పెద్దవాడు. ఎందుకని? గహనములు అన్నారు అవి. కనుక వాటిని రహస్యములు అని కూడా అని మనకి పెద్దవాళ్ళు అంటారు. దేని ఎందుకని? శాస్త్రములో నిగూఢంగా ప్రతిపాదింపబడి, అంటే చెప్పబడి, ఎవరో చూపించి వివరించి చెబితే తప్ప అది అందరికీ అందుకోవలసి అయితే వివరిస్తే తప్ప అందవవి. అంటే ఆ వివరణ తెలుసుకుంటే తప్ప దానిలో ఉన్న రహస్యం ఏమిటి అనేది మనకు తెలియదు. అటువంటి కానీ అవి పోనే ఏవో మనకు తెలియదు కదా, ఎందుకని విడిచిపెట్టడానికి అంటే కాదు, అవి అందుకు తప్పనిసరిగా అందుకోవలసినటువంటి రహస్యములు అన్నారు. అయితే అటువంటి రహస్యములు ఎన్ని అంటే 18 అన్నారు. అష్టాదశ రహస్యములు అన్నారు. అటువంటి అష్టాదశ రహస్యములు, వాటిని మన పిళ్ళయ్య లోకాచార్యుల వారు ఒక 18 గ్రంథాలుగా అందించారు. ఒక గ్రంథం కాదు, 18 గ్రంథాలుగా అందించారు. ఎవరు? పిళ్ళయ్య లోకాచార్యుల వారు. ఆ 18 గ్రంథాల్లోనే కూడా ముముక్షుప్పడి అనేటటువంటిది అతి ప్రధానమైన గ్రంథం. ఈ ఒక్క గ్రంథాన్ని మనం అధ్యయనం చేసినట్లయితే, ఇప్పుడు మనం చేస్తున్నటువంటి తిరుమంత్ర ద్వయమంత్ర చరమశ్లోక కలిసి దాని తిరుమంత్ర సారము అనేటువంటిది ముముక్షుప్పడి అనే గ్రంథము. ఈ ముముక్షుప్పడి అనేటువంటి ఈ గ్రంథము ఒక్కటి అధ్యయనం చేస్తే మిగిలిన అన్ని, అంటే మొత్తం 18 అష్టాదశ గ్రంథములు కూడా, రహస్య గ్రంథాలు అధ్యయనం చేసిన ఫలాన్ని పొందుతారు అన్నారు మన పెద్దవాడు. ఈ ముముక్షుప్పడి ఏ విధంగా ఉంది అంటే ద్రవిడ భాషలో సూత్ర రూపంలో ఉంది. మనకి ఈ సూత్ర రూపంలో ఉన్నటువంటి దీనిలో 3 భాగాలుగా చెప్పారు. ఒకటి తిరుమంత్ర ప్రకరణము. ఈ తిరుమంత్ర ప్రకరణం సుమారుగా 115 సూత్రములు, 1వ సూత్రం నుండి ప్రారంభించి ముముక్షు కొరియవేణం రహస్యం అతిల్ ప్రథమ రహస్యం తిరుమంత్రం అని ప్రారంభించారు. చివరిగా 115 మంత్రంలో అక తిరుమంత్రాలు ఎంబెరుమానుకే ఉరియరానా
எனக்கு உரிய நன்றிக்கே எழிய வேண்டும். சர்வசேஷியான நாராயணனுக்கே எல்லா வடிமைகளும் செய்ய பேருவேனாக வேண்டும் என்றதாயத்து அணி. 117 மந்திரத்தோ திருமந்திரம் திரு மந்திர பிரகரணம் பூர்த்தவுத்துந்தது. అక్కడ నుండి 116వ మంత్రం వచ్చేటప్పటికి ద్వయమంత్ర ప్రకరణం ప్రారంభమవుతుంది. మోక్ష పళ్ళు పురం ఉండాన పత్తుకలై అడయన వానరయుడై విడుగయ్యం అని ప్రారంభం చేసుకుంటూ ఈ ద్వయమంత్రము 116వ మంత్రంతో ప్రారంభం చేశారు. ఎంతవరకు కొనసాగింది అంటే ఈ ద్వయమంత్రం కైంకర్య 187వ మంత్రం వరకు కొనసాగింది. మరుందేనంగల్ ఓగమహిక్కిత్తుకు ఎన్న నిన్న తిరే పిల్ల లోకాచార్య తిరువడిగడే సరళం అని అక్కడితో ద్వయమంత్రం అయింది. అది మనం తిరుమంత్రం 8 రోజులు ద్వయమంత్రం 8 రోజులు కొనసాగిస్తూ ఈ చరమ శ్లోకాన్ని 8 రోజులకి మనం కొనసాగించడం సిద్ధపడ్డాం. ఈ చరమ శ్లోకంలోని మన అందరికీ కూడా ఏమిటి జన్మ శ్లోకం అనేది అందరికీ సుపరిచితమైనదే. ఎందుకని మనకి భగవద్గీత 108 సంపూర్ణ భగవద్గీత పారాయణ గోష్ఠి మనం చేస్తున్నాం. 108 గోష్ఠి మనం చేయడానికి సిద్ధపడుతున్నాం. ఈ 108 ఈ సంపూర్ణ భగవద్గీత పారాయణ చేసేటప్పుడు ఈ భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకంగా ఈ చర్మ శ్లోకం మనందరికీ అందించబడింది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఈ చర్మ శ్లోక ప్రకరణలో అడుగు పెట్టేసరికి భగవద్ రామానుజ వారు మనకు సాక్షాత్కరిస్తారు. ఎందుకో తెలుసా? ఆయన పడ్డ కష్టం అంతా కూడా మన కళ్ళ ముందు కనిపించేట్లుగా మనకు అందించారు. ఇందులోని ఏమంటారు, పంచమ వేద సారమైనటువంటి ఈ గీత ఉపనిషత్తు ఈ సారముగా ఉన్నటువంటి ఈ చర్మ శ్లోక అర్థాన్ని వినడం కోసం అంటే ఉపదేశ మూలముగా మనకి తిరుక్కోటియూరు నంబిగారి దగ్గర నుంచి వినడానికి 18 పర్యాయములు ఎక్కడి నుంచి అండి, శ్రీరంగం నుంచి తిరుక్కోటియూరికి మన భగవద్ రామానుజుల వారు విసుగు విరామము లేకుండా వెళ్ళి దాని యొక్క అర్ధగౌరవాన్ని చూడమంటే దీనికి అధికారి దౌర్లభ్యాన్ని చూసి ఎంబిరమానాల యొక్క ఆస్తిక్యాన్ని ఆదరాన్ని పరీక్షించాలా అన్నట్టుగా ఎంబిరమానాల స్వామివారి చేత అంటే భగవద్ రామానుజుల వారి చేత ప్రతిజ్ఞ చేయించి ఆర్తి కలిగించి ఒక మాసము అంటే 1 నెల రోజులు ఉపవాసాలు చేయించి చూసారా. ఇప్పుడు ఇక్కడ ఈ చర్మ శ్లోక వివరం అందాలి అంటే నిజానికి ఈ భాగవతుడికి ఎంత అనాయాసంగా దీన్ని పొందగలుగుతున్నారో తెలుసుకోండి. భగవద్ రామానుజులకి ఎంత శ్రమతో కూడి ఇది లభించిందో ఆయన గ్రహించారు కనుకనే ఈ దాని ఎవరైనా కష్టపడ్డారనుకోండి మళ్ళీ ఇంకొకరికి ఇటువంటి కష్టం రాకుండా ఉండాలి అనుకుంటారు మన పెద్దవాళ్ళు. ఇది ఉదార స్వభావమైనటువంటి భగవద్ రామానుజుల వారి, అందుకే మన అందరికీ కూడా అనాయాసంగా దీన్ని అందించారు. తిరిగి అటు ఆయన ఎంతో కష్టపడి అలభ్యమని తలుచుకున్నారు కనుకే దాని అర్థాన్ని ఆనందించారని అన్నమాట. దీనికి ఇక ఈ చర్మ శ్లోకము అని చెప్పుకున్నాం. ఎందుకు ఈ చర్మ శ్లోకము నేను చెప్పుకున్నా మరొకసారి మళ్ళీ మనసుకు పట్టాలని చెప్తున్నాము. ఎందుకు చర్మ శ్లోకం అనే నామం ఏర్పడింది చెప్పండి అంటే ఇది ముఖ్యముగా చరమమైన ఉపాయమును ప్రతిపాదించే శ్లోకము. సాధారణంగా ఏమంటారంటే 5వ ఆఖరి శ్లోకం అయి ఉంటుంది అన్నమాట, అందుకని ఇది చర్మ శ్లోకం అనిపించుకుంది అనుకుంటారు. కాదు కాదు, మరి నిజానికి ఇది భగవద్గీతలో ఆఖరిగా ఉంది ఆ శ్లోకము. దీని తర్వాత ఇంకా శ్లోకాలు లేవా చర్మ శ్లోకం అంటే ఉన్నాయి, మరి మనకందరికీ కనిపిస్తూనే ఉన్నాయి. ఎట్లా మరి అంటే దీన్ని మనం గ్రహించగలగాలన్నమాట. దీనికి ఏ విధంగా అయితే భగవద్గీతలో చిట్ట చివరికి మనకి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతి ధ్రువాణి తిర్మ తిర్మమా, ఇది చర్మ శ్లోకం అవ్వాలి కదా.
చరమంటే అంతిమ అని చివరిది అర్థం. మరి అంతిమంగా చివరిగా చెప్పబడిన మాట అయితే భగవద్గీతలో ఆఖరి శ్లోకం ఇది కదా, కాదన్నారు వాళ్ళు. ఎందుకని, భగవద్గీతలో మనకి ఒక భగవద్గీత ఒక మంత్రం, ప్రతి మంత్రానికి కూడా పూర్వపీఠిక ఉత్తరపీఠిక అనేటటువంటిది మనకి విష్ణు సహస్రనామాలు గుర్తుంటుందా ఉంటుంది కదా. అలాగా ముందర వచ్చినటువంటివి ఆ తర్వాత చెప్పబడేవి ఇలా మనకు కనబడుతున్నాయి కదా. ఈ జన్మ శ్లోకాలను విషయం భగవద్గీతలో కూడా పదకొ మొట్టమొదటిగా 2వ అధ్యాయంలో నత్వేవాహం జాతునాశం అంటే 11వ శ్లోకం నుంచి ప్రారంభం అవుతుంది మంత్రం. అక్కడ నుండి 66వ శ్లోకం 18వ అధ్యాయంలో వచ్చేటప్పటికి అక్కడికి మంత్రం పూర్తి అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడి దాకా పూర్తయిందో అక్కడ ఆఖరి శ్లోకముగా దీన్ని చెప్పబడింది కనుక దీని ఏమన్నాం చరమ శ్లోకం అని మన పెద్దవాళ్ళు అంటారని అనుకుంటున్నారు. కాదు కాదు, అది మరేమిటండి మరి, చరమ ఉపాయము అన్నారు. ఉపాయాలు ఎన్నో ఉన్నాయి, అటువంటి ఉపాయాలు అన్నింటిలోకి కూడా అంతిమ ఉపాయముగా చరమ ఉపాయముగా దీన్ని మనకి అందించారు కనుక ఈ చరమ శ్లోకాన్ని మనకి అంతిమ ఉపాయముగా చెప్పినటువంటి విషయమే మనకి ఇందులో చరమ శ్లోకం అనేటువంటిది వివరమై తెలుస్తుంది అన్నమాట. అయితే ఈ శ్లోకానికి ముందర చాలా అధ్యాయాల్లోనే భగవద్గీతలోని కర్మయోగం జ్ఞానయోగం అలా కొన్ని కొన్ని ఉపాయాలు మోక్ష సాధనంగా వివరించాయి కృష్ణ పరమాత్మ అని చెప్పి అవి అర్జునుడు అది విన్న తర్వాత అర్జునుడు ఉపాయ అనుష్ఠానాన్ని ముఖ్య సాధనం ఇవేవి కాదు అని గ్రహించి అత్యంత పరతంత్రమైనటువంటి తన స్వరూపానికి స్వప్రయత్న రూపమైనటువంటి ఇవి అన్నీ కూడా విరోధములుగా ఉన్నాయని, ఎందుకని దాసత్వానికి ఇవన్నీ విరోధం కదా, అందుకని వీరి చేత భగవంతుని పొందడం అనేది అరుదని తెలుసుకుని ఇక ఈ విధమైనటువంటి ఆశంతా కూడా వదులుకోవాల్సిందేనా, నేను నాకు ఇక ఉపాయం తెలియనే తెలియదా, పరమాత్మను చేరేటటువంటి అవకాశమే లేదా అని శోకగ్రస్తుడవుతే అటువంటి అర్జునుడిని చూసి ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క శోకమును పోగొట్టాలని అర్జునుడి మిషగా పెట్టి మన అందరిలోనే ఉన్న శోకమును కూడా పోగొట్టడానికని అది అనుష్ఠించడానికి సుఖకరమైనటువంటి స్వరూపానికి అనురూపమైనటువంటి చరమ ఉపాయాన్ని ఆరాధించడం ఈ శ్లోకంలో మనకి అందించడం వలన ఈ చరమ ఉపాయ ప్రతిపాదకమైన శ్లోకము అని దీనికి తిరునామం ఏర్పడింది అన్నారు. అందుకని ఈ 18వ అధ్యాయంలో భగవద్గీత 66వ శ్లోకము చరమ ఉపాయాన్ని అందించేటటువంటి చరమ శ్లోకముగా చెప్పబడింది. నిన్న మనం దీనిలో పూర్వార్థమని ఉత్తరార్థమని శ్లోకానికి 2 వరుసల్లో ఉన్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, ఇక్కడ వరకు ఒక 16 బీజాక్షరములు అందాం, బీజాక్ష అందాం. ఆ తర్వాత అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అనేది ఉత్తరార్థం అంటారు. ఇందులో మనం నిన్నటి రోజున చాలా చక్కగా సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటిది ఒక ఉపాయాంతర పరిత్యాగాన్ని చెప్పబడుతున్నది అని వివరం తెలుసుకుంటే అసలు ఈ శ్లోకం దానికి వివరం ఏమిటండి నాకు కొంచెం చెప్తారా అని ఎవరైనా అడిగితే తప్పకుండా ఈ శ్లోకము మనకి ఎన్నో శ్లోకము చెప్పండి భగవద్గీతలో ముందే తెలిస్తే చెప్పాలి. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 8వ శ్లోకం చేసేమన్నారని మీకు అందరికీ నేను మ్యూట్లో పెట్టాను కదా. ఈ భగవద్గీతలో 18వ అధ్యాయంలో 66వ శ్లోకం ఈ శ్లోకం ఏమిటి చేస్తోంది మనకి అంటే కర్తవ్య మానసిక విధి పురస్సరంగానే అరిష్ట నివృత్తిని ముందర చెబుతున్నాడు. కర్తవ్య మానసిక అంటే ఏమిటి, అరిష్ట నివృత్తి ఇష్ట ప్రాప్తి అనేవి 2 విధాలుగా ఉంటాయి. అనిష్ట నివృత్తి మనకి కూడనివన్నీ తొలగించడం, ఇష్టప్రాప్తి కావలసినవన్నీ కలిగించడం. కూడనివి తొలగించడం కావలసినవి కలిగించడం ఈ 2 విధాలుగా ఉంటుంది కదా. అందు కర్తవ్య పురస్సరంగా ఇష్టప్రాప్తి అనిష్ట నివృత్తి అంటాం. ఈ ఇష్టప్రాప్తి ఏమని చెప్తున్నాడు ఆయన, నన్ను పొందాలి అని, నాకు నన్నే పొందాలి అని ఇష్టం అవుతున్నాడు కదా అని ఒక శపథం చేసి
చెబుతున్నాడు. ఎందులో? దానికి ముందరన్నటువంటి మన్ మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కురు మామై వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే అంటున్నాడు. అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్న ప్రతీది జాగ్రత్తగా వినండి. రహస్యాలన్నిట్లోకి భక్తి యోగమే శ్రేష్టమైనదని, ఊహ్య తమమైనదని ఇదివరకు చెప్పి తిరిగి దాని గురించే చెప్తున్నాడు. ఏమని? ఇది చాలా చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ భక్తి యోగం గొప్పదని చెప్పాడు కదా కృష్ణుడు అంతవరకును. మరి ఇక్కడేం చెప్తున్నాడు? మరి శృణుమే పరమం వచ ఇష్టోసుమే దృఢమితి తతో వక్ష్యామితే హితం అంటాడు. అంటే సర్వగూహ్యతమం, అన్నిటికీ కూడా మిన్న అయినటువంటి గీత శాస్త్ర సారభూతమైనటువంటి రహస్యతమము, రహస్యము, రహస్యతరము, రహస్యతమము, అటువంటి రహస్యతమమైనటువంటి అర్థాన్ని ఉపదేశిస్తాను అని కృష్ణుడు ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఎక్కడండి అంటే ఇక్కడ సర్వగూహ్యతమం భూయా 64. కొంచెం ముందుకు వెళుతుంటే అసలు మనం తెలుసుకోవాల్సిన మన శర్మ శ్లోక వివరణ మనకు చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే దాని తాలూకు బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేసరికి అమ్ము కృష్ణ పరమాత్మ స్వయముగా ఏమంటున్నాడు? సర్వగూహ్యతమం భూయ రహస్యములు అన్నిట్లోకి భక్తి యోగమే శ్రేష్టమవడం చేత శృణుమే పరమం వచ ఇష్టోసిమే దృఢమితి తతో వక్ష్యామితే హితం అన్నాడు. ఇక్కడ ఇదివరకే చెప్పాడు దాని గురించే మళ్ళీ చెబుతున్నాడు. ఇందులో అంటున్నాడు ఇక్కడ నువ్వు నాకు చాలా మిక్కిలి ఇష్టమైనటువంటి వాడవు. కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా ఎందుకు అందిస్తున్నాడు తెలుసా? మనం కూడా ఆయన యొక్క అనుగ్రహాన్ని చూరగొన్న వాళ్ళం కనుక, లేకపోతే మన వల్ల అవుతుందా ఇది? ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం లేనిదే ఏదైనా పొందగలమా మనం? అందుకు ఏమంటున్నాడు ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇష్టోసిమే దృఢమితి, ఇది మనకు కావాలి. ఇష్టోసిమే దృఢమితి, నువ్వు నాకు చాలా మిక్కిలి ఇష్టమైనటువంటి వాడు అయ్యా అర్జున, అందుకు నీకు ఈ హితాన్ని ఉపదేశిస్తున్నాను అంటున్నాడు. అప్పుడు ఫలముల యొక్క అనిష్ట నివృత్తి ఇస్తుంది, ఇష్ట ప్రాప్తిని ఇస్తుంది. అందుకే కర్తవ్య పురస్సరంగా ఇష్టప్రాప్తి ముందర ఇచ్చి అరిష్ట నివృత్తి చెప్పాలి కదా. అందుకని అరిష్ట నివృత్తి ముందు శ్లోకముగా చెప్పుతున్నాడు ఇక్కడ. అరిష్ట నివృత్తి అంటే ఇక్కడ ఇష్టప్రాప్తి ఏమిటంటున్నాడు? మన్ మనాభవ మద్భక్తో మధ్యాది మాం నమస్కరు మామైవ ఏషి సత్యం తే అనే ప్రియోసిమే, నాయందు అత్యంత ప్రేమ గలవాడవే నన్ను గురించి మిక్కిలి ప్రీతి రూపమే ధ్యాన పరంపర సాగించు అర్జున, అత్యంత ప్రీతితో నా ఆరాధనని కొనసాగించు. నాయందు ప్రీతి పార్వస్యంలో వినయాన్ని చూపుతూ భక్తిభారం చేత నేలకి అంటే సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించినట్లయితే నన్ను నువ్వు పొందగలవు అనిశాడు. ఎందులో? 65 శ్లోకములో. నువ్వు నాకు మిక్కిలి ఇష్టమైనటువంటి వాడివి కదా, ఇది నిజమని నీకు శపథం చేసి నీకు నేను అందిస్తున్నాను. ఏమిటది? ముందు ఇష్టప్రాప్తి చెప్పి అనిష్ట నివారణ చెబుతున్నాడు. ఇందులో అనిష్ట నివృత్తి అంటున్నాడు. అంటే ఏమిటిది అనిష్ట నివృత్తి అంటే? ఏమిటేమిటి నువ్వు చెయ్యాల్సి అనిష్ట నివృత్తి అని చెబుతున్నాడు. ఏమిటని? కర్తవ్యము మానసిక విధి పురస్సరముగా చెయ్యాలి, కేవలం శారీరకంగా చేసేది కాదు శరణాగతి. కర్తవ్యం చేయవలసింది ఏమిటి? మానసిక పురస్కరముగా మన పెద్దవాళ్ళు అందించారు. అందుకే ఏమని చెప్పుకున్నాం? శరీరంతో పని చేస్తూనే ఉండాలి, మనస్సులో మనం భావించుకోగలుగుతూ ఉండాలి అని ఇక్కడ మనకి మన తెలికి చాలా కందాల గోపాలాచారులని మహానుభావులు ఈ భగవద్గీతకి చాలా చక్కగా వివరణ అందిస్తూ అంటారు. ఈ శ్లోకాన్ని, ఏ శ్లోకాన్ని? ఈ జన్మ శ్లోకాన్ని కర్తవ్య మానసిక విధి పురస్కరముగా అనిష్ట నివృత్తిని కృష్ణ పరమాత్మ అందిస్తున్నాడు. ఏమిటిది? సర్వధర్మాన్నం సకల మోక్ష సాధనములకి సాధనములని పరిత్యజ్య. ఎలాగ విడిచిపెట్టాలండి? పరిత్యజ్య అంటే చెప్పుకున్నాం, త్యజ్ అంటే విడిచిపెట్టడాలి ధాతు. పరి పూర్తిగా, ఎటువంటివి పూర్తిగా? ఫల సంఘ కర్తృత్వములు. ఈ ఫల సంఘ కర్తృత్వములు అనేవి మనకి మూడు ఆటంకాలు ఉంటాయి.
దీనిమన్నా ఆసక్తి కలిగించి అంటుకునే ఉండిపోతాయి. అది దానివల్ల మనకి బంధము కలుగుతుంది కనుక ఆ బంధం కలిగే విధంగా మనసు ఉంచకు, మోక్షం కలిగే విధంగా మనసును తిప్పు అంటున్నారు. అంటే ఏమిటిది, ఫల కర్తృత్వం కానీ సంఘ అంటే ఫల అపేక్షతో కానీ సంఘ దానిలో ఉండే ఆసక్తితో కానీ కర్తృ నేనే కర్తని అనే భావంతో కానీ నువ్వు లోపల మనసులో ఈ భావాలేవి ఉంచకు, వీటన్నింటినీ కూడా తొలగించు. తొలగించి విడిచిపెట్టు. ఏమిటి విడిచిపెట్టుకున్నాడు, సకల ధర్మాన్న సకల మోక్ష సాధనమైనటువంటి అన్నిటినీ కూడా విడిచిపెట్టు. మాం ఏకం నన్నే, నన్నే అంటే నన్ను ఒక్కడినే, ఏకం శరణం అంటే ఉపాయముగా, వ్రజ పొందుము అంటే అనుసంధించుము అని ఇక్కడ మొట్టమొదటి వరుసగా చెప్తున్నాడు. ఏమన్నారు, సర్వధర్మ అని పెద్ద విషయం మనస్సుకి బాగా చక్కగా పట్టింది అంటే ఇంకా మనకి ఏ ఇతరమైన ఉపాయములు అవసరం లేదు. ఇది అన్ని ఉపాయములకి కూడా ఉత్తమోత్తమైనటువంటి రహస్య ఉపాయం ఇది అని మన పెద్దవాళ్ళు చెప్పారు. కానీ దీన్ని అర్థం చేసుకోవడం తెలియక తికమకబడుతున్నారు చాలామంది. ఏమిటో, అన్ని ధర్మాలు చేయమంటాడు, అన్ని ధర్మాలు వదిలేయమంటాడు. ఏమిటి కృష్ణ పరమాత్మ, మొట్టమొదటే వదిలి పారేశాను కదా, నా చాలా బాణాన్ని కింద పడేసేసి నా వల్ల కాదయ్యా శిష్య స్నేహం శాధి మాం త్వాం ప్రపన్నం అనేశాడు. ఎందుకని, నీకు నాకు శిష్యు నాకు చెప్పయ్యా ఏది మంచిదో ఏది చెడో నాకు తెలియదు. ఏకం వద నిశ్చిత్యా అంటాడు, నాకు అది అది కర్మయోగమా ఇది జ్ఞానయోగమా, ఎందులో ఎందులో ప్రవర్తించాలో నాకేం తెలియడం లేదు అంటాడు మొట్టమొదట్లో. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయో అహం ఆత్మీయాం అన్నాడు. దేనివల్ల నేనైతే శ్రేయస్సును పొందుతానో దాన్ని ఒక్కడి అందించాలు, నన్ను ఎందుకు ఇలాగ వ్యామోహ దీనిలో పడేసేస్తున్నావు అంటాడు. కానీ అర్థమేమిటి, అప్పుడే బాణసంచ అంతా కింద పడేసాడు కదండి మన అర్జునుడు, మళ్ళీ విడిచిపెట్టి విడిచిపెట్టిన చేతిలో ఏముంది కనుక విడిచిపెట్టడానికి ఆయనకి, ఇప్పుడు అన్నీ పడేసి నేల కూలబడ్డాడు మనం అర్జునుడు. ఆ కూలబడినటువంటి అర్జునుడిని లేవదీసి సావధానపరిచి యుద్ధానికి ఉన్ముఖుడుగా చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ. మరి విడిచిపెట్టు అంటే యుద్ధం చేయడానికి సిద్ధమంటాడు ఏమిటి, అన్నీ విడిచిపెట్టమంటేను అన్నప్పుడు మనకు రావాలి ఏమిటవి, సకల మోక్ష సాధనాలనే కూడా ఏవి అంటే ఏమిటి, నీ కర్తవ్యాన్ని నువ్వు ఇక్కడ నీ కర్మయోగం అనండి, జ్ఞానయోగం అనండి, లేక వైరాగ్యయోగం అని ఏదుంటే అది భక్తి యోగం అనండి, ఇవి అన్నీ కూడా ఉపాయములను తలుచుకుంటున్నావు కదా, ఆ విషయాన్ని విడిచిపెట్టే ముందు మనసులో అన్నాడు. నువ్వు ఇవే ఇవి ఉపాయములు, వీటి వల్ల నేను మోక్షాలు పొందుతాను అనుకుంటున్నావు నువ్వు, అవి ఉపాయములు కాదు సుమా అన్నాడు. అయితే మరి ఎందుకండి నాకు ఎవరిని నేర్పారు, ఎవరిని చెప్పడం ఎందుకు, 18 అధ్యాయాలు 700 శ్లోకాలు ఏమిటిదంతాను, సుమారుగా 90 నిమిషాల పాటు మనకి ఈ భగవద్గీత కొనసాగిందిట అక్కడ యుద్ధ భూమిలో అంటే 1.5 గంటల ఈ ఇంత సమయము కూడా కృష్ణ పరమాత్మ ఇంత ఓపిగ్గా అర్జునుడికి అందించి ఇన్ని విషయాలు అందించి అన్నీ విడిచిపెట్టు అంటున్నాడు ఏమిటి అని అర్జునుడికి ఒక పెద్ద ప్రశ్న వస్తుందన్నమాట. ఏమిటి విడిచిపెట్టాలి, ఏది మనం తీసుకోవాలి అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య సకల మోక్ష సాధనములనే నువ్వు ఏవేవైతే అనుకుంటున్నావో, ఆ మోక్ష సాధనములు అనుకుంటున్నావు కదా కర్మ జ్ఞాన భక్తి యోగాలన్నీ కూడా, వాటిలో నీకు ఫల సంఘ కర్తృత్వములు అనేవి కలుగుతున్నాయి కదా, ఈ కర్మ అనగానే నేనే చేస్తున్నాను అనేటువంటిది, జ్ఞానము అంటే నాకే జ్ఞానం తెలుస్తుంది, ఈ అహంకార రహితమైతే ఏదైనా ఉంటే దాన్ని పట్టుకో, అహంకారంతో ఏదైతే ఉందో దానివలన మనకేం జరుగుతుంది, నేను కర్తని అనగానే ఫలము మనకే వస్తుంది, దానిలో ఒక సంగత్వం సంగము అంటే దానిలో ఒక ఆసక్తి ఏర్పడుతుంది. ఈ మూడు ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, ఏమిటి విడిచిపెట్టాలి, కర్తృత్వం ఉండకూడదు అంటే అహం నాహం కర్త అరే కర్త అంటుంటారు మన సురేష్ బాబు, అలాగా నాహం కర్త కర్త నేను కాదు, హరే కర్త ఆ శ్రీమన్నారాయణుడే, ఆ పరమా కృష్ణ పరమాత్మే కర్త అనుకున్నాం అంటే అర్థమేమైంది, ఎవరైతే కర్తో వాళ్ళకే ఆ ఫలములు చెందుతుంది కనుక ఫలముల ఎందుకు కూడా మనకి అపేక్ష వెంటనే తొలగిపోతుంది.
అందుకని ఆ ఫల సంఘ ఆ తర్వాత ఇక సంఘ ప్రసంగమే ఉండదు. సంఘం యొక్క ప్రసంగం అంటే ఏమిటర్థం? దాని మీదకి ఏ విధమైన ఫలం పొందుదే కదండి ఆసక్తి ఉండడానికి. ఫలం కష్టం కర్మన కాము అనగప్పుడు ఫలం కూడా మనకి రాదు. అప్పుడు సంఘత్వం ఏదైతే ఉందో అంటే దానిలో ఉండే ఆసక్తి ఏదైతే ఉందో అది వెంటనే తొలు. ఇవన్నింటినీ కృష్ణ పరమాత్మ విడిచిపెట్టు అంటున్నాడు. ఏమిటి విడిచిపెట్టమన్నాడు? అర్థమైందా? ఇప్పుడు ఫల సంఘ కర్తృత్వములను విడిచి మామేకం మోక్ష సాధనాలన్నీ పట్టుకో. ఆ మోక్ష సాధనాల్లోని అవే నిన్ను నన్ను చేరుస్తున్నాయి అనేటటువంటిది ఏదైతే ఉందో ఫలసంగకర్తత్వ భావన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు. మరి ఏముండాలి భావనలోని? ఆ కృష్ణ పరమాత్మే ఒక్కడే మనని మోక్షం ప్రసాదించగలదు. మాం ఏకం నన్నే ఒక్కడినే శరణం ఉపాయముగా వ్రజ అనుసంధించము అంటే పొందుము అన్నాడు. ఇక ఇక్కడికి మొదటి వరుస అయింది. రెండవ వరుస ఏం చెప్తున్నాడు? అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇవి చెప్పుకునేటప్పుడు రెండు విధాలుగా చెప్పుకుంటాం. ఒకటి సర్ఫేస్ మీనింగ్ అంటాం, అంటే అర్థానికి ప్రతిపదార్థ తాత్పర్యాలు చెప్పుకుంటాం. మరి రెండవది సజెస్టెడ్ మీనింగ్ అంటాం. దానికి అర్థం ఏంటి? దాని లోతులు లోతులు లోతుల్లో తరచి 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 వెళ్ళి తీసి దానిలోని ఈ పదముల యొక్క ఇది అందులో ఉన్న హ్రస్వమా దీర్ఘమా పదమా ప్లుతం ఏముంది అందులో అవన్నీ కూడా వివరంగా మరి పెద్దవాళ్ళు తరచి చూసి కృష్ణ పరమాత్మ ఈ కారణంగా దీన్ని అర్జునుడికి అందించారు అని మనకి వివరణ అందించారు. యమునాచార్యుల వారు అందించారు, ఇంకా ఎందరో అందరూ దీనికి అందించారు వివరం. సో ఆ విధంగా మనం తెలుసుకుంది. ముందు కేవలం అందులో పదానికి అర్థం ఉంది తెలుసుకుంటే ఆ పదంలో ఆ ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థం మనం నెమ్మదిగా తెలుసు ప్రయత్నం చేద్దాం. అహం త్వా అహం అంటే నేను, త్వా అంటే నిన్ను, సర్వ పాపేభ్య అంటే సర్వ పాపేభ్య అంటే నన్ను పొందడానికి ఏవైతే ఆటంకములుగా ఉంటాయో ఆ పాపములన్నింటినీ. కేవలం పాపములు అంటే ఏమిటవి? సర్వ పాపేభ్య అన్ని పాపముల నుండి. ఏమిటి అన్ని పాప అన్ని పాపాలు చేసేది ఏమిటి మనకి? ఆ పాపములు ఉండడం కారణంగా ఆ పాపములన్నీ మనకి పరమాత్మ చేరనివ్వకుండా ఆటంకాలుగా అడ్డుగా అడ్డుగోడలుగా నిలిచి ఉంటాయి. కనుక ఏవైతే నీకు నన్ను చేరడానికి అడ్డుగోడగా ఉందనుకుంటున్నావు కదా, అటువంటి పని నేను తొలగించేస్తాను. అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి. ఇక ఆ పాపములన్నిటి నుంచి కూడా నిన్ను మోక్షయిష్యామి, విడిపించేస్తాను, నువ్వు పాపముల నుంచి బయటపడగలవు అంటున్నారు. పాపములు అనే ఒక సంఖ్యలు అంటే అంటారు, ఆ సంఖ్యల నుంచి నిన్ను విడిపిస్తాను, నువ్వు యూఆర్ ఫ్రీ. అది నువ్వు ఇప్పుడు బంధించబడి ఉన్నావు, నీకు ఆ బంధనం ఉండదు, దుఃఖించకు మా సుచహ. ఇది మనకు చెప్తారు. అంటే ఎప్పుడైతే మనస్సుని మనము బంధించే విధానము మోక్షం అందించే విధానం రెండు ఉన్నాయి మనస్సుకిట, కానీ మనము ఈ సంసారం అనేటువంటి దానిలో పడి ఫల సంఘ కర్తృత్వాలతో కలిసిపోయి మనం ఏం చేస్తున్నాం? బంధంలో పడుతున్నాం. కనుక కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? ఆ ఫల సంఘ కర్తృత్వం ఏదైతే ఉందో అంటే దాని యొక్క కర్త నేనే అనుకోవడం, దాని వచ్చే ఫలాన్ని నేనే అనుభవిస్తున్నాను అనుకోవడం, దానికి సంఘం అంటే దాని ఎందుకు పరిపూర్తిగా ఆతృత ఆర్తి అదే ఆతృతం ఆసక్తి ఉండడం వలనే మనకి ప్రమాదాలు వస్తున్నాయి. ఒక చిన్న ఉపాయం పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా? మన ప్రయత్నంతో మనం చేసే పనులన్నీ నెగ్గిస్తున్నాం అనుకోండి, మనకే గొప్పదనం వస్తుంది మనసులో, నేనే సాధించేశాను అనేటటువంటిది వస్తుంది. ఎందుకని? తానే చేయడం వల్ల తానే 10 మందికి సహాయం అయిపోతున్నట్టుగా తానే దాని సహాయం అవుతాడు. కానీ ఈ మానవ జన్మలో అన్నీ తన యొక్క ప్రతిభతోనే చేసుకోగలిచినటువంటిది కాదు అని ఆ పరమాత్మే అందిస్తున్నాడు కనుక చేసుకోగలుగుతున్నాం అనేటటువంటి సారభూతమైన విషయం ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. ఎందుకని? 50% వరకు నువ్వు నెగ్గుకొని వచ్చినా 50% నువ్వు ముందు గడపాల్సింది కిద్దబడి నిరుత్సాహం అయిపోయి
నీరు గారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు మనస్సు కింద పడిపోతుంది. కింద పడిపోతే మనస్సుని మరింకాలి. ఎలాగా? దానివల్ల అధోగతి పాలైపోయే ప్రమాదం ఉంది కనుక. అందుకే మనకి రెండవ అధ్యాయమా మూడవ అధ్యాయం చెప్తారు కృష్ణ పరమాత్మ ఏమంటాడు తెలుసా? నువ్వు క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ శృతి విభ్రమ శృతిభ్రంసాద్ బుద్ధినాశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. దాని ముందర ఏమంటాడు తెలుసా? సంగాత్ సంజాయతే కామహ. ఈ సంగత్ కర్తృత్వ ఎందుకు చెప్పాడు ఇక్కడ? ఆ సంఘాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. వాళ్ళ సంఘ కర్తృత్వాలు విడిచిపెట్టమన్నాడు. విడిచిపెట్టకపోతే ఏమవుతుంది అని ముందు చెప్పాడు. సంగ సంజాయతే కామహ కామహ అని చేస్తున్నా విషయాంతే సంగోపజాయతే కామాత్ క్రోధో విజాయతే క్రోధాద్ భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ. అది ఒక్కొక్క స్టెప్ అలా డిగ్రేడేషన్ కిందకి పడిపోయి పడిపోయి చివరికి ప్రణశ్యతి అనేశాడు. ఇలా మనకి ప్రమాదాలు జరిగే విషయం ఉంది కనుక ఈ చర్మ శ్లోక ఉపాయమైన వల్ల మనం ఉద్ధరింపబడతాము అని మన పెద్దవాళ్ళు ఆ కృష్ణ పరమాత్మ అందిన ఈ చర్మ శ్లోకం అనునిత్యము మనకి ఆచార్య ఉపదేశముగా అందుకొని అనుభవించి ఆనందించి ఉజ్జీవించమన్నారు. ఇది అయితే ఒకసారి చెప్తే సరిపోతుంది కదండి? అవునండి. కానీ మన మనస్సుకి మనం ఎలాగైతే ద్వయమంత్రాన్ని ఒకసారి అనేసుకుంటే చాలా కాదు. ద్వయమంత్రం అనునిత్యము చెప్పుకునేట్లుగానే ఈ చర్మ శ్లోకము అనునిత్యము దానిలో ఉన్న భావం మన మనసులో మెదులుతూనే ఉండాలి ప్రతి పని చేసేటప్పుడు అన్నారన్నమాట. అందుకని అహం త్వా సర్వ పాపేభ్యో అహం అంటే నేను, త్వా అంటే నిన్ను, సర్వ పాపేభ్య అన్ని పాపముల నుండి అంటే ఏమిటా పాపములు? నన్ను చేరడానికి ఏవైతే నన్ను పొందడానికి ఏవైతే ఆటంకాలుగా నిలిచి ఉంటాయో ఆ పాపములన్నింటినీ కూడా మోక్ష ఆమె విడిపిస్తాను మా శుచః దుఃఖించకు అన్నారు కృష్ణ పరమాత్మ అర్జునుడితో. మోక్ష సాధనాలుగా చెప్పబడినటువంటి అంతకుముందంత చెప్పాడు కదా మరి, అవన్నీ మోక్ష సాధనాలు అనే చెప్పాడు. కర్మ జ్ఞాన భక్తి యోగాలని నేను కర్తని నేనే ఫలభోక్తని ఈ కర్మ నాది అనే కర్తృత్వ భోక్తృత్వ మమకారాలని విడిచిపెట్టి ఆ పరమపురుషుణ్ణి నియమనాన్ని నియమనము అంటే ఆయన యొక్క కట్టుబాటు దాన్ని ఆయన ప్రీతి కొరకే చేస్తున్నాను అనేటటువంటి విశ్వాసముతో చేయాలి నన్నే ఉపాయముగా నమ్మి ఉండు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ఆయన కట్టుబాటు ఏమిటండి అంటే ఆయన అందించిన శాస్త్రమే ఆయన కట్టుబాటు. దాన్ని నియమంగా పాటిస్తూ ఆయన ప్రీతి కోసమే చేస్తున్నాననే విశ్వాసంతో చేస్తూ నన్నే ఉపాయంగా నమ్మి ఉండు అన్నాడు. నన్నే ఉపాయముగా నమ్మి ఉండు అనడమే ఆ ముందర చెప్పిన కర్మ జ్ఞాన భక్తి యోగములు ఉపాయములు కావు సుమా అని అందిస్తాడు అన్నమాట చేస్తున్నారని. అయితే ఇక్కడ ఎప్పుడైతే నన్నే ఉపాయంగాను నమ్మి ఉంటావో నేను నిన్ను నన్ను పొందకుండా ఆటంకపరిచేటటువంటి ఏవైతే ఉన్నాయో పాపరాశి ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి కూడా నిన్ను ఉద్ధరిస్తాను అని కృష్ణ పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేసిన విషయం ఇది. ఇక దుఃఖించకు సుమా అంటాడు. అయితే ఈ శ్లోకం మనకి ప్రపత్తి పరంగా సంప్రదాయంలోని శ్రీ వైష్ణవులందరికీ కూడా ఈ శ్లోకాన్ని మంత్రముగా ఆదరించి గురుముఖత పంచ సంస్కార పురస్సరముగా ఉపదేశపూర్వకముగా పొందవలెను అని మనకి పెద్దవాళ్ళు ఆరాధించారు. ఇలాగ తత్వహిత పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో అర్జునుడి కర్తవ్యాన్ని ఉపదేశించాడనమాట కృష్ణ పరమాత్మ. ఇది ఈ ఏదైతే ఉందో ఏమిటని సర్వధర్మ పరిత్యజ్య మరొక్కసారి మళ్ళీ చెప్పుకుని ప్రయత్నం చేద్దాం. ఏమంటున్నారు? మన్మనాభవ అని ఇంతకుముందు మనకి 9వ అధ్యాయంలో కూడా వస్తుంది మన్మనాభవ అనేటువంటిది సుమారుగా అదే దానిలో. ఈ శ్లోకాన్ని అంటే వేదం ధ్యానం ఉపాసన అని చెప్పబడేటువంటి ధ్యేయ వస్తువుని కంటితో చూసినంత విశదంగా మనస్సుకి గోచరింపజేసేటటువంటిది మిక్కిలి ప్రియతమమైన ధ్యాన పరంపర
అంటే ఏమిటి, పరమాత్మని సాక్షాత్కరించుకోవడమే ధ్యానము భక్తి కదా. ఆ భగవంతుడు సాక్షాత్కరించుకునే విధానంగా ధ్యాన పరంపర భక్తి యోగమే కదా. మరి ఆ భక్తి యోగం అటువంటి ప్రేమతో ధ్యానించేవాడు ఇక అతన్ని ఆరాధింపకుండా ఉండగలడా? అది అంటే ఏమిటి, ధ్యానిస్తాము లోపల రూపం మెదురుతూ ఉంటుంది, మరి రూపం మెదలగానే ఆరాధించకుండా ఉండగలమా? ఇది కులశేఖరరావు వారు చెప్పినటువంటి అద్భుతమైన విధానం. ఒక్కసారిగా ఏమన్నారు, చిన్న మాట ఒక మొట్టమొదటి శ్లోకంలోనే ఆయన అన్నారు, శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్త ప్రియేతి భవలుంఠన కోవిదేతి. ఇలా ఒక్కొక్క నామం పెట్టి ఎలుగెత్తి పిలిచారు. మనస్ఫూర్తిగా పరమాత్మ పిలిచామా, మన కళ్ళ ఎదురుగా సాక్షాత్కరించి ఉంటాడు ఆయన. మరి మనం చూడలేం కదండి. అందుకని ఏం చెప్పా తెలుసా, ఆయన ఆ మనస్సులోని మనోనేత్రం ద్వారానే చూడగలం కనుక, ఆయనే అనుగ్రహిస్తాడు కనుక, పిలిస్తే రాకుండా ఉంటాడా, విశ్వాసం పెట్టుకోని మనసులో. అందుకని ఆయన వచ్చిన తర్వాత ఏం చేయాలండి, ఇదే మనకి చెప్తున్నారు. ఒక్కసారిగా ఆయన మనకు అంతర్ రూపంలో ఎప్పుడైతే సాక్షాత్కారం కలుగుతుందో, అది బాహ్యముగా కూడా అటువంటి ఆ సాక్షాత్కారాన్ని పొంది వచ్చినప్పుడు ఆరాధించకుండా ఉండగలమా? ఒక వ్యక్తి వస్తారు, ఒక అతిథి మన ఇంటికి, మన అతిథిని మనం ఆదరించకుండా ఉండగలమా? అది సంప్రదాయమా సంస్కారమా చెప్పండి. అలాగే పరమాత్మ కూడా మన ఇంటికి ఒక అతిథిగా వచ్చారనుకోండి, మీ మనస్సులో ఆయన పిలవకుండా ఎలా ఉంటారు, ఆరాధించకుండా ఎలా ఉంటారు అని ఆలాంది ఉండలేం కనుక నమస్కరించకుండా ఉండగలుగుతామా? త్రికారణములుగా ఆ శ్రీయపతిని అధీనమే గావించను కదా, ఏమింకా సంశయం ఎందుకు అన్నట్టుగా. ఇలా భక్తులు ఉన్న చోట భక్తుడు సర్వజ్ఞతయు సర్వశక్తి గల నాకే చెప్పవలసి అలవైనా అంటే, ఇక్కడ ఏమంటున్నాడు కృష్ణుడు, నాకు చాలా ఇష్టమైన వాడవయ్యా అర్జున, నీవు ఒక్క క్షణం కూడా నిన్ను దాటి ఉండలేను. అంటే ఏంటి, భక్తుని విడిచి ఉండలేను అంటున్నాడు కృష్ణుడు. అంటే భక్తుడేమో పరమాత్మ భగవంతుని విడిచి ఉండలేడు, మరి పరమాత్మ ఆ భగవంతుడు కదా భక్తుని విడిచి ఉండలేట. కనుక వెంటనే ఏమంటున్నాడు జాగ్రత్తగా, తన సాన్నిధ్యానికి చేర్చుకోవడానికే కృష్ణ పరమాత్మ ప్రయత్నం, తన సాన్నిధ్యాన్ని చేర్చుకునేందుకు ఉపాయమే ఇది ఇది చెప్తున్నాడు. అంతవరకు ఈ వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏమిటి, కృష్ణ పరమాత్మ ఈ 26వ శ్లోకం చెప్పే ముందర ఏమంటున్నాడు, మన్మనాభవ మద్భక్త అని, నువ్వు మన్మనాభవ అని చెప్పిన దానిలో అంత చక్కని విధానంగా అంటున్నావంటే, నువ్వంటే నేను నిన్ను విడిచి ఉండలేను అర్జున, ఇక నువ్వా నా భక్తువి, నువ్వు నన్ను విడిచి ఉండలేకుండా ఉంటున్నావు, నీ భక్తి అటువంటిది. మరి ఇటువంటి ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆరాధించాలనుకుంటున్నావు కదా, నన్ను సాక్షాత్కరింపజేసుకొని నా దగ్గర నన్ను ఆరాధించి నా దగ్గరే ఉండాలని ప్రయత్నం చేస్తున్నావు కనుక, నీకు దానికి సరిపోయినటువంటి నా సాన్నిధ్యాన్ని చేర్చుకునే ఉపాయం చెప్తాను అన్నారు. అంటే ఎవరి ఉపాయం చెప్తున్నది, కృష్ణుడే. ఎక్కడికి చేరాలి, ఆయన్నే. ఉపాయము ఆయనే, ఉపేయము ఆయనే. ఇక్కడ మనకి ఎందుకు చెప్తున్నారు, ఉపాయం మీద భక్తో లేకపోతే ఉపాయం మీద జ్ఞానము, ఉపాయం మీద కర్మ, కర్మయోగం భక్తి యోగం జ్ఞానయోగం కాదండి అంటున్నారు. అంటే తన సాన్నిధ్యాన్ని చేసుకుందుకు ఎవరు చెప్తున్నారు, కృష్ణ పరమాత్మ స్వయంగా. అందుకని నువ్వు చేసిన పుణ్యములు ఆ భగవంతునికి ఉద్యమం అంటే భగవంతుని యొక్క ఉద్యమాన్ని అడ్డగిస్తాయా అంటే, ఇక్కడ చాలా తెగ అసలు ఆ పరమపదం మనకి ఎలా సిద్ధిస్తుందండి, శాస్త్ర విరుద్ధ అంటే. ఇందులో మనకి చాలా బాగా చెప్తారు కృష్ణ పరమాత్మ సర్వధర్మాన్ అనే శ్లోకంలోనే ఇంత ముందు వరకు గ్రంథ విస్తారముగా ఉపదేశించాడు. గ్రంథ విస్తారము అంటే ఒక కొన్ని వందల శ్లోకాలు చెప్పేశాడు అర్జునుడికి. ఎన్ని వందలు, మొత్తం అన్నీ కలిసి 700. ఆ చిట్ట చివరి దాకా వచ్చేసాడు. వచ్చేసేది ఉపదేశించేసాక కర్మ జ్ఞాన భక్తి యోగాలని చెప్పేసి మోక్ష సాధనమైనటువంటి సకల ధర్మాలని కూడా మళ్ళీ మళ్ళీ చెబుతున్నారు మన పెద్దవాళ్ళు. భగవత్ ఆరాధన బుద్ధితో మిక్కిలి ప్రీతితో తమ అధికారానికి తగిన రీతిగా ఆచరిస్తూ వినబడిందా, కర్మ జ్ఞాన భక్తి యోగము అనేటువంటి మోక్ష సాధనములైనటువంటి సకల ధర్మాలని భగవద్ ఆరాధన బుద్ధితో అర్థం దానిని ఏమిటని, ఏదో ప్రకృతిలో ఉండే వ్యామోహాలకు
ఈ శరీర వాంఛలకో లేక దాని ఎందు ఆసక్తిని చూపించో ఇలా కాదు. ఫల సంఘ కర్తృత్వం అనే మాట ఇందులో చక్కగా వివరించి ఏమంటున్నారు, సకల ధర్మాలని భగవద్ ఆరాధన బుద్ధితో మిక్కిలి ప్రీతితో తమ అధికారానికి తగిన రీతిగా ఆచరిస్తూ. ఇక్కడ మనకి సర్వేశ్వరుడు ఉపదేశించిన విధానముగా ఏమిటా ఉపదేశం, సర్వధర్మాన్ పరిత్యజ్య, ఎలాగా ఫల సంఘ కర్తృత్వాలను త్యజించి అంటే విడిచిపెట్టి పరమపురుషుడు ఒక్కడే ఆయనే కర్త అంటే కర్తనుగాను ఆయనే ఆరాధ్యుడు, ఆయనే ఫలము, ఆయనే సాధనము. ఈ విధంగా మనం విశ్వసించి ఉన్నట్లయితే ఆ సీయప్పతే తనని పొందడానికి ఆటంకాలుగా ఉన్నటువంటి ఈ ప్రపన్నుడు అనాది కాలం నుంచి కూడా చెయ్యరాని దోషములన్నీ చేసి చెయ్యరాని పాపములన్నీ ఆచరించి ఉన్నాడు కదా, చేయవలసినవి మాని కూడా ఉన్నాడు కదా, మరి అందుకని అనేకమైనటువంటి పాప రాశిని ఆర్జించాడు కదా. ఈ పాప ఆర్జించినటువంటి ఈ పాప రాశిని అంతటిని కూడా రూపుమాపుతాడు అంటున్నారు అందరూ. ఎలాగే పాప రాశి కదండి, అది ఎట్లాగే రూపమాపడం జరుగుతుంది అంటే తూసాగం చెప్పే లోరెంబావాయ్ అని తల్లి ఒక ఉదాహరణ చెప్పింది. పాపరాశి ఎలా ఉందట, చీడిల్ చూసాగం చెప్పే అంటే ఒక దూది పిండితో, దూది ఎంత చక్కగా చెప్పింది చూడండి, ఆ ఒక పోగు వేసి ఒక పర్వతరాశిలాగా ఉందిట, ఒక్క అగ్నికిణం చాలు కదా దానికి, ఆ ఒక్క అగ్నికిణం ఆ దూది రాసి అంతటినీ కూడా పోగొట్టగలదే. అలాగా ఈ పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటిది ఎప్పుడైతే ఉందో ఈ పాపరాశి అంతటినీ కూడా ఆ పరమాత్మ రూపుమాపుతాడు. ఇది విశ్వాసంతో ఉన్న పని. ఈ శ్లోకాన్నిలో సాధ్య ఉపాయములైనటువంటి సాధ్య ఉపాయములు సిద్ధోపాయములు రెండు జ్ఞాపకం రావాలి మీకు. ఒకటి సాధ్య ఉపాయములు అంటే ఉపాయములు మనం ప్రయత్నం చేసి సాధించుకునేవి. రెండవది సిద్ధి ఉపాయములు, అవి సిద్ధించి ఉంటాయి. ఏమిటిది ప్రపత్తి అటువంటిది, పరమాత్మ అనుగ్రహం సిద్ధి ఉపాయం అది. మరి కర్మజ్ఞాన భక్తి వైరాగ్యాలు ఇవన్నీ సాధ్య ఉపాయం, దానికి ఎంతో మన నియమితమైన విధానముగా జీవితం అంతా గడుపుకుంటూ రావాలి. అయితే ఈ సాధ్య ఉపాయములు ఆచరిస్తుంటే సిద్ధి ఉపాయం పరమాత్మ అనుగ్రహం కలిగేస్తుంది అంటారు మన పెద్దవాళ్ళు. ఈ సాధ్య ఉపాయములు అయితే ఏవైతే ఉన్నాయో కర్మజ్ఞాన భక్తులని వీటన్నిటినీ కూడా విడిచిపెట్టి సిద్ధ ఉపాయమైన పరమాత్మనే నమ్మి ఉండడం అనేటటువంటిది, ఒకవేళ ఆ పరమాత్మనే నమ్మి ఉన్నట్లయితే మోక్ష విరోధానికి కారణమైనటువంటి పాప రాశి అంతటినీ కూడా తొలగించడం చేత ప్రపత్తియే ప్రధాన శాస్త్రముగా ఈ శ్లోకములో మనకి చెప్పబడుతోంది. కృష్ణ పరమాత్మ చేత ఏమిటి చెప్పబడుతోంది, శరణం వ్రజ అన్నాడు. ఆ శరణం అనగానే ప్రపత్తి, వ్రజ అంటే పొందుము అని ఇక్కడ చెప్తుండే పూర్వాచారులు సమ్మతనమాట ఇది ఇదే. అందుకని స్వరూప అనురూప అనుకూలమైనటువంటి, స్వరూపానికి అనుకూలం అంటే ఏమిటండి, దాసత్వానికి ప్రపత్తి చేయడం అనుకూలమైన సాధనం ఇది. జీవాత్మకి పర జీవాత్మ పరమాత్మకి పరతంత్రము, ఈ స్వతంత్రము పరతంత్రము రాగలగాలి. పరమాత్మ స్వతంత్రుడు, జీవాత్మ పరతంత్రుడు. ఈ ఒక్క మాత్రం మనకి మన అనునిత్యము గుర్తుంటే ఈ పరమాత్మ మనకి స్వతంత్రుడు కదా, కానీ మరి జీవాత్మ పరతంత్రమే అంటే పరమాత్మ చేత నడపబడేటువంటి వాడు కనుక ఇక్కడ ఈశ్వర సర్వభూతానా హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్తూ యద్యహంకారమాశ్రిత్యాది ఇలాంటి ఎన్నెన్నో శ్లోకాల్లోని ఇటువంటి చైతన్యకి స్వాతంత్ర్యాపాదకమైనటువంటి అంటే స్వాతంత్ర్యాన్ని స్వతంత్రంగా తనకి తానే చేసుకోగలడు. ఏమిటివి, కర్మ జ్ఞాన భక్తి యోగాలు. మరి ఇవన్నీ తనంతర తానే పొందేయగలడు అనేటటువంటి ఆ మనస్సు ఉంది కదా మరి, అవి కానీ అవి స్వరూపానికి విరుద్ధములు. ఏమిటి ఆ స్వరూపం, దాసత్వము. ఎందుకు విరుద్ధం, ఆ పరమాత్మే తను రక్షించేటటువంటి వాడి కనుక పరమాత్మే తన ప్రసాదించేటటువంటి వాడు తనంతర తాను సంపాదించుకోగలను అనుకోవడం అజ్ఞానమే.
దానివల్ల ఆలస్యం అవుతుందే తప్ప పరమప్రధాన పొందడం ఏ విధంగా ఉపకారం అవదు అని మన పెద్దవాళ్ళు చెప్పేశారు. కనుక అర్జునుడు అది విన్నాడు, నా వల్ల కాదే, ఈ కర్మజ్ఞాన భక్తి యోగాల వల్ల దూరమే అవుతుంది పరమాత్మ పొందడం, కానీ సులభ సాధ్యంగా లభించేది కాదే ఇది అనుకుంటున్నాడు. తెలిసింది అర్జునుడికి ఈ కర్మజ్ఞాన భక్తి యోగాల వల్ల జన్మల 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 తర్వాత వెళ్ళిపోతూనే ఉంటాయి, ఎప్పటికెప్పుడు ఆయన అనుగ్రహం పడుతుందో ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే అర్జునుడు దుఃఖము అంటే ఆర్తి అంటాం దానిని, దానినే విషాదము అంటాం. విషాద మనకు అర్జున విషాద యోగము అని ప్రారంభమైంది భగవద్గీత కదా. ఎప్పుడైతే దుఃఖం ప్రారంభమైందో ప్రపత్తి ఒక్కటే దానికి అనుకూలమైనది. స్వరూప అనుకూలమైనటువంటిది ఏమిటి అంటే ప్రపత్తే అని. ఈ భక్తి ప్రపత్తులు రెండు మోక్ష సాధనాలే, నిజానికి భక్తి మోక్ష సాధనమే, ప్రపత్తి మోక్ష సాధనమే. కానీ రెండిట్లో ఏమిటి తేడా? భక్తి జన్మ జన్మాంతరములు అయిన తర్వాత ఎప్పటికో ఒకప్పుడు భక్తి పండి అప్పుడు ఆ వారికి మోక్షం వచ్చే అవకాశం ఉంది. కానీ అతి త్వరగా మధ్యటితి అంటుంటారు. అలాగే మనకి ఆ త్వర ఎప్పుడైతే పరమాత్మ గమనిస్తాడో వాళ్ళకి ప్రపత్తి అనేటువంటి దాని మీద మనస్సును అందిస్తాడు. కనుక ఈ కృష్ణ భగవంతుడు ప్రపత్తే మిక్కిలి తనకు అభిమతము అన్నాడు. ప్రపత్తి వలన నన్ను త్వరగా, అసలు మనం ఎంత త్వరపడతామోట, మనకన్నా 1000 రెట్లు త్వరపడతాడు కృష్ణ పరమాత్మ. ఎలాగైతే తల్లిదండ్రులు దూరంగా ఉన్న పిల్లవాడు తల్లిదండ్రులు చూడాలని ఆతృత ఆర్తి పెడతాడో, దానికి 1000 రెట్లు తల్లిదండ్రులు ఆ పిల్లవాళ్ళని చూడాలని త్వరపడుతూ ఉండడం సహజం, చూస్తున్నాం మనం. అటువంటిది ఆ పరమాత్మ కూడా ఈ జీవుడు ఈ చేతనుడు ఎంత త్వరగా నన్ను చేరుతాడా అనేటువంటిది కూడా ఆ పరమాత్మ ఉంటుంది. కనుక ఎప్పుడైతే మనకి చేరాలనేటువంటి మన యొక్క అభిలాష తెలియజేస్తామో దాన్ని ఏమంటే ఆర్తి. ఎప్పుడైతే తెలియజేస్తామో ఆ పరమాత్మే స్వయముగా తనకి ఆ తన యొక్క అభిమతం ప్రపత్తి అని త్వరగా తనని చేర్చుకునే విధానమే చెప్తారు. కనుక మనకి తేషాన్ సతతయుక్తాత్మ అంటుంటారు మనకి 10వ అధ్యాయంలో 11వ శ్లోకాల్లో 10వ శ్లోకాల్లో ఉంటుంది ఈ గీత భగవద్గీత 10వ అధ్యాయంలో. అంటే తనని పొందడానికి సాధనమైనటువంటి బుద్ధి పుట్టేటట్లుగా కటాక్షిస్తాను అన్నాడు. దానికి ఆటంకమైనటువంటి అజ్ఞాన అంధకారాన్ని పోగొడతాను అని చెప్పడం, భక్తికి తాను తోడుపెడతానని చెప్పాడు కదా. మరి ఇక ప్రపత్తి అన్నట్లయితేనా భక్తికి తాను తోడు పెడతా అన్నాడు. ప్రపత్తి తానే స్వయంగా తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. తోడుపడ్డం వేరు, నీ బాధ్యత నీకు అక్కడనే లేదు, నేనే చూసుకుంటాను అన్నట్టుగా ఉంటుంది. సరే నువ్వు చేస్తున్నావా, నీకు హెల్పింగ్ హ్యాండ్ అవుతాను లే అన్నట్టుగా ఉంటుంది భక్తి అనేటువంటిది. సర్వపాపేభ్య మోక్షయిష్యామి అనడం చేత తనని పొందడానికి ఆటంకాలైన పాపాలన్నింటినీ తానే తొలగించడము, ఇదే కదా ఆయనకి అభిమతము. అందుకని శాస్త్ర సారార్థం భక్తి అని యమునాచార్యుల వారి గీతాత సంగ్రహంలో స్వధర్మ జ్ఞాన వైరాగ్య సాధ్య భక్తి ఏక గోచర అన్నారు. భగవద్ రామానుజుల వారు కూడా 2వ అధ్యాయం 10వ శ్లోకంలో వ్యాఖ్యానం ఇచ్చినప్పుడు గీతా భాష్యంలోనే భక్తి యోగ గోచరం అని మొట్టమొదటే మనకి భగవద్ రామానుజుల వారు అవతారిక అంటాం ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు భక్తి యోగం అవతారయమానా అని చెప్తూ ఎందుకు చెప్పారు అని మనకి ఒక సంశయం రావచ్చు. అంటే ఏమిటి, భగవద్ రామానుజుల వారి గీతా భాష్యం కానీ చదివితే అందులో మనకి 2వ అధ్యాయంలో 10వ శ్లోకం తాలు వ్యాఖ్యానం చెబుతూ భక్తి యోగ గోచరం అనడం ఏమిటి, అది అవతారికలోనేమనో మనకేం చెప్తారు, భక్తికి ఉపాయమే అనేది భక్తికి ఏంటి భక్తి యోగం అవతారయామాసా అన్నారు. ఎందుకు చెప్పడం ఎందుకు అని పెద్దవాళ్ళకి ప్రశ్న వచ్చింది. భక్తికి ఉపాయం ఏమిటి, భక్తి అని. ప్రపత్తికి సాధ్యభక్తి అనే పేరుంది కదా, మరి భక్తి అనే శబ్దం చేత ప్రపత్తే చెప్పబడుతోంది అంటున్నారు మన పెద్దవాళ్ళు. అక్కడ పదమే భక్తి అనే వాడుతున్నా కృష్ణ పరమాత్మ ఉద్దేశం ఏమిటి, ప్రపత్తే శరణాగతి చేయటమే అని గమనించమన్నారు. చాలామంది కొన్ని మాటలు ఆడేటప్పుడు
జాగ్రత్తగా గమనించాలి. వారి ఉద్దేశం ఏమిటి అని గమనించగలగడం అది కేవలము వివేకవంతులకు మాత్రమే తెలుస్తుందిరా. వాళ్ళు అంటున్న భావనలో అర్థమవు చాలా మందికి నిదానికి. ఏమిటి వారు ఉద్దేశం పెట్టుకుని మాకు చెప్తున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ భక్తి అనే శబ్దమే వాడాడు. కానీ అందులో చెప్పినటువంటి వివరాన్ని మనం వివరం తెలుసుకునే ప్రపత్తి ఆయన మనస్సులో ఉన్నటువంటిది అని మన పెద్దవాళ్ళు గ్రహించి దాని ప్రపత్తి దీనికని చెప్తూ, అయితే మరి చెప్పాలంటే ప్రపత్తిని అక్కడ అనొచ్చు కదండి, నిగూఢంగా చెప్పాల్సిన అవసరం ఏమిటి, ఏదో రహస్యంగా దాచినట్టుగా అవసరమా అని అడుగుతా ప్రశ్నకి. అంటే ప్రపత్తికి అధికారులు దుర్లభము అవడం చేత సహసా స్ఫుటముగా చెప్పరాదు అని ఇక్కడ మనకి అలా చెప్పారు. అంటే అందరూ ప్రపత్తి చేయగలరా అండి? చేయలేరు. పైగా ప్రపత్తి అంటే ఏదో రెండు భక్తిలాగా, భక్తికి ఒక స్థాయి పెరిగినది కదా ప్రపత్తి అనేది. భక్తికి ఏదో రెండు చేతులు జోడించేసి నోటితో ఒక సమయసేస్తే అయిపోతుంది, మనస్సుని పెట్టలేదే. మరి ప్రపత్తి అనేటటువంటి చేతులతో చేసేదిన్ను లేకపోతే నోటితో అనేటటువంటి దాంతో అయిపోదు. మానసికమైనదే ప్రపత్తి, ఇది రావాలి మనకి. ఏదో శారీరకమైనటువంటి ఎన్నెన్నో సేవలు చేసేసి మనం అయిపోతే అయిపోతుందంటారు, కాదండి. అందుకని అయితే మరి భక్తికి కూడా మన మనసు లేకపోతే భక్తి అవుతుంది కదండి. అంటే ఇక్కడ మనకి చెప్తా అన్నమాట, ఇందులో ప్రధానమేమిటి? ఒక దండం పెట్టడం ప్రధానమా, ఒక నామ ఉచ్చారణ ప్రధానమా, మానసికమైనది ప్రధానం? అంటే ప్రపత్తికి మానస్సే ప్రధానం, భక్తికి నామ ఉచ్చారణ చాలు, లేదా రెండు చేతులు అంజలి ముద్ర ఘటించినా చాలు. కానీ ప్రపత్తికి ఒక్క అంజలి ముద్ర ఘటించినా లేక నామ ఉచ్చారణ చేసిన అక్కడితో పూర్తి కాదు. అది మూడవ త్రికరణ శుద్ధిగా ఉన్నటువంటి మూడవ దానిలో ఉన్నటువంటి మనస్సు మనకి అందులో చేరాందా లేదా, ఇది ప్రపత్తికి అధికారు దుర్లభం అవడం చేత స్పష్టంగా చెప్పరాదని అలా చెప్పారని చెప్తారు మేడం. అలా అయితే కర్మజ్ఞాన అంగకమైన కర్మజ్ఞానానికి అంగమైంది భక్తే కదా, ఉపాయ భక్తే కదా. ఇప్పుడు ప్రపత్తిలో వాటికి బుద్ధి త్యాగమే కానీ స్వరూప త్యాగం కాదని సిద్ధాంతం కనుక. అంటే ఏమిటి, మనకి ప్రపత్తిలోకి వచ్చేటప్పటికి చేసే పనులు చేయమనే అంటున్నారు మనకి. ఎట్లా చేస్తున్నావో అట్లాగే నువ్వు ప్రవర్తించు. ఏమిటో ఎక్కడైతే బుద్ధిలో త్యాగం ఉండాలి. ఏమిటా బుద్ధి? నీలో ఉండేటువంటి ఫలము అనేటువంటి ఫలం పొందుతున్నాననే బుద్ధి ఉంది కదా, ఆ ఫలం పొందుతున్నాననేటువంటిది త్యాగం చేయమన్నారు. నేనే కర్తని అనే బుద్ధి ఉంటుంది కదా, దాన్ని త్యాగం చేయమన్నారు. అది పొందేటటువంటి సంగత్వం ఉంటాం అంటే ఆసక్తి ఉంది కదా, దాన్ని త్యాగం చేయమన్నారు. అంటే త్యాగం ఎక్కడ అవుతుంది? వస్తువులను త్యాగం చేయడంలా ఆ మనస్సులో ఉన్నటువంటి భావాలను త్యాగం చేయమన్నారు. భావముతో మనం ప్రపత్తి పొందగలుగుతాం. అది బుద్ధి త్యాగము అని పేరు పెట్టారు. స్వరూప త్యాగం కాదు అని. అంటే స్వరూప త్యాగం అంటే దాసత్వం స్వరూపం, దాసత్వం చేయడం మానేయమనలేదు, దాసత్వమే చేయమన్నారు ఇప్పుడు. అందుకని సిద్ధాంతం కనుక ప్రపత్తికి ముఖ్యంగా కావాల్సింది ఏమిటి ఉండాలి? మహావిశ్వాసం. మరి దానికి ఏమైనా మహావిశ్వాసం కావాలంటే భగవంతుని విశ్వాసం అంత అనాయాసం కుదిరేస్తుందా అండి? నాకు విశ్వాసం ఏర్పడడం లేదండి అని వింటూ ఉంటాం ఎంతమంది తగ్గించు. ఎందుకు విశ్వాసం ఏర్పడడం లేదు? ఎందుకు మనసు దగ్గర పరమాత్మ దగ్గర స్థిరంగా కూర్చొని చెయ్యలేకపోతున్నాం? కాసేపు కూర్చున్న తర్వాత మనసు ఈ ప్రాపంచ విషయాలే పరుగులు పెడుతూ ఉంటుంది, లేకపోతే ఇంద్రియాల తాలు ప్రలోభం వల్ల ఆకలో దప్పలో ఏవో వస్తూ ఉంటాయి మనకి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మన వాళ్ళు ఏమైనా పాపములు ఉన్నాయి కనుక. మనం చేసుకునే పాపరాశనకు ఆటంకం పరుస్తూనే ఉంటుంది సార్. అందుకని ఎప్పుడైతే మనం మానసికంగా పరమాత్మ ఎందే ధ్యానం ఒక్క క్షణం పాటు కుదిరింది అంటే చాలట, అప్పుడేం జరుగుతుంది, ఆ పాపాలన్నీ ఆయన పోగొట్టేసుకుంటాట. ఏవైతే ఆటంకం పరుస్తున్నాయో మనస్సుని, కృష్ణ నీ ఎందు ఆ మనస్సును ఒక్కసారి ఇలపాలు ఉందయ్యా అంటే చాలట. ఆయన ఆ ఉంది అనే విషయం అని తెలియాలటండి మనకు. ఆయన చేరాలని ఉంది అనేటటువంటి ఏదైతే ఉందో మన అధ్యవసాయం మన యొక్క ధ్యానము ఆయన ఒక్కసారి గమనించాడంటేట
ఆ క్షణంలోనే మనకి పాపముడు యొక్క రాశిని తొలగించేస్తాడు. అయితే ఆ ఉందనేటటువంటి క్షణానికి ఒక క్షణం పాటు మనకి రామకృష్ణ పరమహంస అంటాడు, ఏ క్షణంలో భగవంతుడు అనుగ్రహిస్తాడండి, ఎవరికి తెలుసు అండి, మనం అలా నిత్యము అలా అనిత్యము అలచడం ఏ క్షణంలో అనుగ్రహిస్తాడు అంటే, ఓసారి అన్నారట ఊపిరికి ఊపిరికి మధ్యలోనే భగవంతుడు అనుగ్రహిస్తాడన్నట. ఊపిరి తీయడానికి ఊపిరి విడిచిపెట్టి ఊపిరి తీసాడు, వ్యవధి ఉంటుందా ఎక్కడైనా ఉండదు. ఈ ఊపిరి ఇలా తీసావు అనగానే మళ్ళీ ఊపిరి తీసుకుంటావు, ఈ ఊపిరి విడిచిపెట్టావు అనగానే మళ్ళీ ఊపిరి తీసుకుంటూ ఉంటాం. ఈ ఊపిరి విడిచిపెట్టి ఊపిరి తీసుకునే లోపల ఎక్కడైనా వ్యవధి ఉంటుందా అనే దానికి ఆ భగవంతు అనుగ్రహం కూడా అంత గొప్పది. ఏ క్షణము కూడా తీసేటటువంటి దానికి ఎంత వ్యవధి ఉంటుందో ఆ వ్యవధిలో ఆయన అనుగ్రహిస్తాడట, ఎంత బాగా చెప్పారనుకుంటాం. అంతే ఏమిటర్థం, ఆయన అనుగ్రహం కథం విష్ణుపదం ప్రోక్తం అంటే సమాధానం ఏం చెప్పారు, దుర్లభం అన్నారు. చాలా దుర్లభమైనటువంటిది అటువంటి దానికి తన భక్తుడు అయినటువంటి వాడికి అర్జునుడికి ఎందుకు ఆయన అంత ఇష్టం అంటే, ఏకధారగా కృష్ణుడిని పొందాలనేటటువంటిది ఇది ఆసక్తిని చూపించాడు కనుక. ఒక అధ్యవసాయం మనం చేసి ఉంటే అంటే విశ్వాసాన్ని ఏర్పరచుకునే ఆయన మనల్ని అనుగ్రహిస్తారు అనుకుంటే ఎప్పుడూ మన మీద ఆయనకి ఒక్కసారి అనుగ్రహం పడుతుంది. ఆ అనుగ్రహానికి జరిగే ఏమిటి జరుగుతుందంటే మనకి ఎప్పుడే ఏదైతే ఆటంకంగా నిలిచి ఉంటాయో ఆయన పొందాలని ఉన్నా కూడా మనకి అడ్డుగోడగా నిలిచి ఉన్న పాపాలను వెంటనే తొలగించేస్తారు. అది ఈ చరమ శ్లోకంలో గొప్పతనం. అంటే ఆ పాపాలన్నీ కూడా పోగొట్టేసినటువంటి ఇవ్వడం చేత అవన్నీ కూడా ఏ విధంగానూ ప్రతికూలం కాదు అనుకూలమే అన్నారు పెద్దవాడు. ఇది మనకి దాన్ని అయితే ఎన్నెన్నో దీని మీద గ్రంథాలు వచ్చాయి, రహస్యత్రయమీమాంసలని తత్వదీపం అని ఇవన్నీ. అందుకని వీటన్నిటిలో కూడా జయసింహన్నారు ఆయన. ఇక ఇక్కడికి మనం ఏమంటున్నాము, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఏమంటున్నారు, ఉపాయ భక్తి పరమైనటువంటి శ్రీ భాష్యకారులు అంటే ఎవరు, భగవద్ రామానుజులు వారు ఏమని చెప్తున్నారు తెలుసా, సర్వగూహ్యతమైనటువంటి ఇది కేవలము ఈ పదాలన్నీ కూడా మనకి భగవద్ రామానుజు వారు అందించిన పదాలు వివరం ఇది. సర్వగూహ్యతమమును చెప్తాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి కృష్ణ పరమాత్మ వెంటనే సవిస్తరముగా ఉపదేశించినటువంటి కర్మ జ్ఞాన అంగకమైన భక్తిని తిరిగి ప్రసాదించిన యుక్తం కాదు అని గ్రహించి ఈ శ్లోకం ఏదైనా సరే నవీన అర్థాన్ని తెలియజేస్తోంది అనడానికి అదే అంటే ఏమిటిది, ఏమి వేరే కొత్తది ఏమైనా చెప్తున్నాడు ఆ కృష్ణుడు, అట్లాంటిది ఏం కనిపించట్లేదు ఇందులో అంటారు. మరి పోనీ ద్వితీయ అధ్యాయంలో తము వాచ అని పరమాత్మ ఉపన్యాసం ప్రారంభించాడు. తము వాచ ఋషికేశ అంటూ చెప్పి ఇక్కడ భాష్యకారు నత్వేవాహం అనేటటువంటి మంత్రం ప్రారంభం చెప్పుకున్నాం. ఎక్కడుందా నత్వేవాహం, మన అందుకే చెప్పాం మన సురేష్ బాబు అప్పుడప్పుడు అసోచన్వసోచత్వం అక్కడితో ప్రారంభం అనుకుంటారు ఆయన. 12వ శ్లోకం కాదు 11వ శ్లోకం అంటే ప్రారంభం అని ఆచార్యుల వారు ఈ వ్యాఖ్యానం బట్టి మేము చెప్పగలం. కందాల గోపాలాచార్య వారు అందించారు, రామానుజుల వారు అందించిన మాట ఇది. నత్వేవాహం అక్కడ ప్రారంభమయ్యి మంత్రం సర్వధర్మాన్ అనేటటువంటి 18వ అధ్యాయంలో 66వ శ్లోకాంతం వరకు కూడా కర్మ జ్ఞాన భక్తి యోగాలే ప్రతిపాదింపబడుతున్నట్లుగా వ్యాఖ్యానం మనకి అందిస్తూ ఈ శ్లోకంలో మా శుచ అని ఓదార్చబడేటటువంటిది ఆ దుఃఖము. ఈ దుఃఖం ఏదైతే ఉందో ఉపయ ఆరంభంలో ఉండేటటువంటిది కాదు. ఎటువంటి దుఃఖం ఇది, అది నిశ్శేషముగా ఇదివరకే నిరసించబడింది కదా, మాది అనుగ్రహాయ పరమం అనేసి ఆ దుఃఖం లేదు ఇప్పుడు అర్జునుడికి. ఆ దుఃఖం ఎప్పుడో తొలగిపోయింది. మరైతే ఇప్పుడు ఇదేమిటిది, ఇక 11వ అధ్యాయంలో మొట్టమొదటిలో మోహోయం విగతోమమ అన్నారు కూడా అర్జునుడు. మోహ అయం విగతోమ్మ అని అర్జునుడే స్వయంగా చెప్పాడు కదా. ఇంకా అప్పుడు మా శుచ స్వంద పదం దైవీం అనే శ్లోకంలోనే ఓదార్చబడిన శ్లోకం ఇది ఏదో దగ్గర ఏదో
దగ్గర శోకమే అవ్వాలి కదా. మరి ఏమిటి ఆ శోకము? ఆయనకు ఉన్నటువంటి శోకము మొట్టమొదట్లో ఉన్న శోకమా? కాదు అంటున్నారు భగవద్ రామానందుల వారు. అది ఎంత ఎంత విమర్శారూపంగా చూస్తే తప్ప అర్థమయ్యేటటువంటి చెప్పండి. ధార్మిక అగ్రేసరుడు సూక్ష్మబుద్ధి జితేంద్రియుడును అయినటువంటి శుద్ధ క్షత్రియ వంశ సంజాతుడైనటువంటి అర్జునుడికి, అర్జునుడి గురించి చెప్తున్నారు, ధార్మిక అగ్రేసుడైనటువంటి వాడు అర్జునుడు. అందుకే కదా కృష్ణుడికి అంత ఇష్టం. సూక్ష్మబుద్ధి కలిగేవాడు కలవాడు జితేంద్రియుడు, ఇంద్రియములు జయించినటువంటి వాడు, శుద్ధ క్షత్రియ వంశ సంజాతుడైనటువంటి అర్జునుడికి సర్వజ్ఞుడైనటువంటి సర్వేశ్వరుడు ఉపదేశించిన ఉపాయాలు తనకు తెలియకగాక, తెలకు ఎవరికి? అర్జునుడికి తెలియకగానే వాటిని తాను అర్హుడనని కానీ ఆ సారార్థాన్ని గ్రహించలేకగానే దుఃఖిస్తున్నాడు అనడం ఇక్కడ సాహసమే అవుతుంది అంటున్నారు. సరే పోనండి, ఫలం సిద్ధించడంలో సంశయం ఉండి దుఃఖిస్తున్నాడు అందామా? జాగ్రత్తగా చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి విమర్శిస్తున్నారు. మన వాళ్ళు ఎప్పుడంటే ఒక నిర్ణయానికి వచ్చేటప్పుడు ఒక్కొక్కదాన్ని ఖండించుకుంటూ ముందుకు రావాలంటారు. దాని ఖండన మండలములు అంటారు. పోనీ అందుకని సిద్ధం సంశయం ఉండి దుఃఖిస్తున్నాడు అంటామా? అంటే పరమాత్మ శపథపూర్వకంగా అమాం ఏవ ఏష్యసి అని అంతకు ముందు శ్లోకంలోనే చెప్తున్నాడు కదా. మరి అయినా కూడా నీ దుఃఖానికి నిదానం ఏమై ఉంటుంది అని ఉపదేశించినటువంటి ఉపాయములు దీర్ఘకాలము విడవక ఆదరంతో ఆచరింపదగిన అన్నంచేత, అంటే ఏవేవైతే ఉన్నాయో ఏమిటా ఉపాయాలు? భక్తి, కర్మ, జ్ఞాన, భక్తి, ఇవన్నీ కూడా ఉపాయాలుగా ముందే చెప్పాడు కదా. అవి ఎలా చేయాడు? ఈ ఉపాయ దీర్ఘకాలము, దీర్ఘకాలం అంటే అనేక జన్మలు విడవకుండా ఆదరంతో ఆచరించదగిన అనడానికి దుష్కరములని నా వల్ల ఏ పనాయిది అనుకున్నాడు అర్జునుడు అంటారు మన భగవద్ రామానుజుల వారి వివరణ. ఈ చర్మ శ్లోక వివరణ చెప్పేటప్పుడు మిక్కిలి ఆలస్యంగా ఫలం ఇస్తుంది అని గ్రహించాడు. ఇంక ఈ పని అవ్వదు, మన వల్ల ఇచ్చేది కాదు, ఇంకెన్ని జన్మలెత్తాలో అనేసరికి దుఃఖం వచ్చింది అర్జునుడికి అంటారు. ఇది గ్రహించాలి భగవద్ రామానుజుల వారు ఈ చర్మ శ్లోక వివరణ అందిస్తున్నప్పుడు. ఇది చాలా మిక్కిలి ఆలస్యంగా ఫలాన్నిచ్చేది అని శోకిస్తున్నాడే కానీ తాను అర్హుడు కాదునో, లేకపోతే తనకి ఇంకా ఏమిటి ఆ ఉపాయాలు ఏమి తెలియకగానే కాదు. ఉపాయాలన్నీ కృష్ణ పరమాత్మ తెలియజేశాడు, అర్హుడు అని కూడా తెలియజేశాడు. అంతకు ముందునటువంటి తన దుఃఖం తొలగిపోయిందని చెప్పాడు. మరి కొత్తగా వచ్చింది ఈ దుఃఖం ఏమిటి అంటే ఏవైతే ఉపాయాలని చెప్పేశావు కదా కృష్ణ, ఆ ఉపాయాల వల్ల నేను పొందేటటువంటిది నాకు త్వర ఏర్పడింది కృష్ణ నిన్ను చేరాలని అన్నారు. ఆ త్వర మనలో కానీ ఏర్పడితే ఆ కృష్ణ పరమాత్మ వెంటనే మన అనుగ్రహిస్తాడని చెబుతున్నారు ఈ చర్మ శ్లోకం. మనకి పెద్ద మహాన్ భగవద్ రామానుజుల వారు మిక్కిలి ఆలస్యంగా ఫలం ఇచ్చేది అని శోకిస్తున్నాడు. ఇది చాలా యుక్తమైనటువంటి వివరణ అని ఆయన సమర్థించి మనకు అందిస్తున్నారు. మరి త్యాగ శబ్దంకి ప్రసిద్ధ అర్థం ఏమిటి అని త్యాగము అనేటువంటి ప్రసిద్ధ అర్థాన్ని చెప్పినట్లు అవుతుంది కదా. మరి అంటే భక్తిపరంగా వేరొక అర్థం ఏమైనా ఉందా అని మళ్ళీ ప్రశ్న వస్తుంది అన్నమాట. అంటే భాష్యకారులు ఈ శ్లోకానికి ఈ విధముగా సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నప్పుడు ఏమిటి త్యాగ్య అనే త్యాగమును దృష్టిలో పెట్టుకున్నారా, భక్తిని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారా అనేటువంటిది ఇప్పుడు మనకి వివరం ఇంతవరకు అందింది. ఏమి చెప్పుకున్నట్టు ఇంతవరకు? పరమ ఈ త్యాగానికి ప్రసిద్ధ అర్థమైనటువంటి త్యాగానికి మరి శోకిస్తున్నాడంటే దేనివల్ల? నాకింకా ఈ ఏమిటిది వేరొక ఉపాయం, ఇవన్నీ కూడా విడిచిపెట్టమన్నావు కదా నువ్వు సర్వధర్మ పరిత్యజ్య అన్నందుక కాదు కాదు. ఎందుకు మరి అయితే వచ్చింది ఆయనకు దుఃఖం? దుఃఖం వచ్చింది నువ్వు ఎంతకుముందు నాకు ముందర చెప్పావు కదయ్యా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉపాయమని, అవి పొందుతానన్నావు కదా, నా వల్ల పొందగలిగేటటువంటి యోగ్యత లేదా అర్జునుడికి? ఉంది. మరైతే ఇంకా యోగ్యత ఉంది,
వివరము ఉంది, మరి ఇంకా ఎందుకు దుఃఖిస్తున్నావు అంటే దానిలో ఉండే ఆలస్యం మనసులో వెళ్తుంది రా. ఆలస్యం ఇది ఇప్పుడు పొందేది పొందగలిగేది కాదు. భక్తి జ్ఞాన వైరాగ్యాల వల్ల మనం పొంద భక్తి జ్ఞాన కర్మ జ్ఞాన భక్తి యోగాలు అంటాం మనం, వీటి వల్ల మనం త్వరగా పరమాత్మను చేరలేము అనే విషయం ఎప్పుడైతే తట్టిందో అర్జునుడికి ఆ సారభూతమైన విషయం అందింది. ఇప్పుడు అయితే అందుతుంది, మోక్షం రాకుండా పోదు, వాటి వల్ల కూడా వస్తుంది. కానీ నేను అంతవరకు నేను అగలైన కృష్ణ అన్నాడు. ఎప్పుడైతే త్వర అనేటటువంటిది అది భగవద్ రామానుజులు ఇందులో అందిస్తున్నారు, దానిలో ఉన్న రహస్యం ఏమిటి, ఎప్పుడు మనలో త్వర ఏర్పడుతుందో ఆర్తి ఏర్పడుతుందో ఆ వెంటనే ఆ పరమాత్మకి అందిస్తాడు అని, ఆ వెంటనే మనకి అందించేటటువంటిదే ప్రపత్తి. పాపములన్నీ కూడా పూర్తిగా నశించి భగవంతుని మిక్కిలి ప్రేమించగల పురుషుడే, మిక్కిలి ప్రేమించగల పురుషుడే భక్తి యోగానికి అర్హుడు. కానీ ప్రతివాడు కానే కాడు కదా, మన పాపములు ఎన్నో పాపములు అన్నట్లయితే ఎన్నున్నాయి లెక్కకు మిక్కిపోయి మితిమీరి ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా ప్రాయశ్చిత్తాలు ఆచరించాలి అంటే ఈ జీవితం సరిపోతుందా? సరిపోదు. ఇక పాప పరిహారానికి తావు ఎక్కడుంది, మార్గం ఏముంది? పాపాలు ఉన్నాయి, పాపం పోగొట్టుకునేది ఎలాగా? ప్రాయశ్చిత్తాలకు ఎన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది, ఎన్ని చేయాల్సి వస్తుంది? ఇది చేయకపోతే పాపములు పోలేకపోతే భక్తి కుదురుతుందా? కుదరదు. భక్తి కుదరకపోతే ముక్తి లభిస్తుందా? లభించదు. చూసారు ఒకదానికొకటి ఎంత ఇదిగా ఉంది కనుక అని అర్జునుడు దుఃఖిస్తున్నాడు. ఆ సందర్భంలో కృష్ణుడు ఈ శ్లోకంలో అర్జునుడు ఓదారుస్తున్నాడు అనేటువంటిది, అర్జున భక్తి యోగానికి ఏదైతే నీకు ఆటంకమయ్యేటువంటి పాప రాసి ఉంటుందో, నువ్వు అల్పాయుష్కుడు అనేటటువంటి నీలా ప్రాయశ్చిత్తాలు చేసి చేసుకోగలని దుఃఖిస్తున్నావు కదా, నీకు అసలు ప్రాయశ్చిత్తాలు ఏం లేవయ్యా అంటున్నారు. ఇది మనకు కావాలి అంటే ప్రపత్తి చేయడం కారణంగా ప్రాయశ్చిత్తములేమీ చేయవలసిన అవసరం లేదు ఇంకా. ఎందుకని, నీకు ఏదైతే భక్తి యోగం లభించాలనేటటువంటి పరమ అంటే భక్తి యోగం లభించాలనుకున్నట్లయితే కారుణికుడు కనుక ఆయన మానవుల తారతమ్యాన్ని పాటించగా అందరికీ ఒకే రీతిలో శరణ్యుడిని భక్తుల పట్ల అపార కృపాసాగరుణ్ణి అని నన్నే దిక్క నమ్మి ఉన్నావు కదా అంటున్నాడు. అంటే ఏమిటిది, మానవుల్లో తారతమ్యాన్ని పాటించకుండా అంటే ఇక్కడ మనకు చాలా బాగా చెప్తుంది ఆయన పరమ కారుణికుడు అంటే అదే కరుణా సముద్రుడు ఆయన కనుక ఆయన్నే దిక్కు అని ఒక్కడు నమ్మితే చాలడా, వాడికి ఇంకా మిగతా ఏమున్నాయా, వాడు ఎంత ఎన్ని పాపాలు చేశాడు, వీడు యోగ్యుడా యోగ్యుడు కాదా అని చూడనే చూడట. నీ పాపాలన్నింటినీ కూడా నువ్వు ప్రాయశ్చిత్తాలు చెయ్యక్కర్లేకుండానే ఇది మనకి అక్కడ పోగొట్టి వేస్తాను దుఃఖించక సుమా అంటున్నాడు. పాపాలన్నింటినీ కూడా నువ్వు ప్రాయశ్చిత్తాలు లేకుండా చెయ్యక్కర్లేకుండానే పోగొట్టి వేస్తా దుఃఖించక సుమా అంటున్నాడు. మరి కృష్ణుడు పరమాత్మ ఈ పరమ రహస్యమైన గీతాశాస్త్రాన్ని తపస్సిద్ధి లేని వాళ్ళకి చెప్పకూడదని ఇవన్నీ నియమం చెప్తాడు. ఇక్కడ ఈ 66వ శ్లోకం అయిపోయిన తర్వాత వ్రత నియమాలు చెప్తాడు. ఇటువంటి తపస్సును చేసినటువంటి ఉపదేశించే ఆచారులు ఎందు, మూల ప్రవర్తకులైన భగవంతుని ఎందు భక్తి లేని వాళ్ళకి అసలు చెప్పలే చెప్పకూడదు అంటాడు. భక్తి ఉన్నా చూడా గురు శుశ్రేష్ఠ చెందినటువంటి వాళ్ళకి ఇంకా చెప్పకూడదు అంటాడు. ఇలా ఇవన్నీ కూడా ఈ చరమ శ్లోకానికి ఎన్ని నియమాలు చెప్తూ అంటే ఏవేవైతే ఉన్న దోషమాచో బుత్తిగా చెప్పకూడదని చెబుతూ ఈ చెప్పడంలో ఒక కర్మయోగంలో ఇవన్నీ కూడా మన నిజానికి నాయందే భక్తిని కలిగి ఉండే వాళ్ళకి ఈ శాస్త్రాన్ని తప్పక చెప్పాలి అంటాడు. ఇవన్నీ మనకు అనిపిస్తుంటే ఏమనిపిస్తుంది, భక్తితో పరమ పురుషుని సాయుధ్యాన్ని పొందడమే. మరి భక్తితో పరమపురుషుని సాయుధ్యం చూడమంటే ఆ భక్తికి ఆటంకమైనటువంటి ఈ దోషాలన్నీ పాపాలన్నీ కూడా నేను నన్ను అయితే భక్తి ప్రపత్తి అనే పదాలు రెండు కూడా సినోనిమ్స్ లాగా కనిపిస్తున్నాయి మనకి. ఈ సినోనిమ్స్ అంటే సమానార్థకములు అనేటటువంటి విధానంగా కనిపిస్తుంది. చాలామంది ఇందులో పొరపాటు పడే ప్రమాదం ఉంది అంటున్నాడు. మరి పొరపాటు పడే ప్రమాదం ఎందుకు ఉంది, భక్తి కంటే కూడా ప్రపత్తి ఏమిటి గొప్పది అంటే
భక్తి వలన కూడా మనకు మోక్షం లభిస్తుంది, లేకపోతే కర్మయోగం వల్ల కూడా మోక్షం లభిస్తుంది, జ్ఞాన యోగం వల్ల కూడా మోక్షం లభిస్తుంది. మరి ఇది ప్రపత్తిని ఎందుకు చేయాలి? ప్రపత్తి అవసరం ఏమిటి అంటే, మన వాళ్ళు ఏమంటారు, ఒక రూట్ చూపిస్తారు, ఈ రూట్లో వెళితే నువ్వు ఇంత టైంలో వెళ్ళగలవు, ఇదే దానిలో మనకి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది, లేకపోతే మనకి రెగ్యులర్ ట్రైన్స్ ఉంటాయి. మా మెట్రో ఎక్కుతూ ఉండేదాన్ని ఇక్కడ చికాగోలోనే, ఆ మెట్రో ఎక్కుతుంటే ఒకటేమోనో ఆఫీస్ టైంలో వెళ్ళే మెట్రో అంటే ఇక్కడ బయలుదేరుతుంది నేరుగా యూనియన్ స్టేషన్ దగ్గరే ఆపుతూ ఉండేది. ఇక మధ్యలో అయితే మరి ఇంకా ఆగడం అనేది ఉండదు, ఎందుకని మధ్యలో కొన్ని కొన్ని అతి ముఖ్యమైన చోట్ల లేదు. ప్రతి ఒక్క పాసింజర్ ట్రైన్ లాగా అన్ని అన్ని స్థానాల్లో ఆగుతుంటే వెళ్ళేటప్పుడు ఈ భక్తి అనేటువంటిది ఎలాంటిది అంటే మనకి ఆ పరమాత్మ ముక్తి జన్మ 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 జన్మలు మనకి అయిన తర్వాత అప్పటికి పండి అప్పుడు పరమాత్మ ముక్తి పొందుతాం. ఇక కృష్ణ అర్జునుడు ఏమంటున్నాడు, కృష్ణ నువ్వు భక్తి విషయం అందించావు, కర్మ యోగము అందించావు, మనకి జ్ఞాన యోగము అందించావు, నాకు మూడు నాకు అవగాహన అయ్యాయి, అవలేదని విచారం లేదు. ఇక్కడ చూసారా, నాకు అవలేదనే విచారం కాదు అర్జునుడికి, లేదా అందే మనకి మోహము తొలగింది, నువ్వు అన్ని వివరాలు తెలియజేసావు కనుక. కానీ ఇక్కడ విచారం ఎందుకు వచ్చింది అంటే, మనకి భగవద్ రామానుజుల వారు ఆ సందర్భం అనుసారంగా ఎలాగైతే పరాశర భట్టుల వారి విష్ణు సహస్రనామాల్లో ఒక్కొక్క దానికి మనకి చాలామంది పునరుక్తులు అనుకుంటూ ఉంటారు, పునరుక్తి దోషం ఉందనేవాళ్ళు విష్ణు సహస్రనామాలకి. ఆ చెప్పిన మంత్రమే మళ్ళీ చెప్పబడుతూ ఉంటుంది, మేము ఒకే పదం మూడు నాలుగు సార్లు కనిపిస్తుంది కదండి అంటారు. దానికి వివేకవంతులైనటువంటి వాళ్ళు, పరమాత్మ యందు పరిపూర్ణ ప్రేమ అనురాగం కలిగినటువంటి వారు, పరాశర భట్టుల వారు దాన్ని వివరించి అందిస్తారు. పునరుక్తులు కౌసమండి పృథగుక్తులు అన్నారు. పృథక్ అంటే వేరొక రీతిలో ఆ పరమాత్మ దర్శించారు వాళ్ళు కనుక వాళ్ళకి ఒకే పదంలా కనిపిస్తుంది, కానీ పదంలో అనేక విధమైనటువంటి భావ అతీతంగా మనకి కనిపిస్తున్నారు. ఎలాగో అక్కడ భక్తిలాగే ఉంది, ఇక్కడ భక్తిలాగే కనిపిస్తోంది, కానీ ఆ భక్తి వల్ల మీకు అనేక జన్మల తర్వాత వస్తే ఇక్కడ భక్తి యొక్క పరాకాష్ఠ అయినటువంటి ప్రపత్తి, అది భక్తియే. ప్రపత్తి కూడా ఒక విధమైన భక్తి. ఈ భక్తి వల్ల జరిగేది ఏమిటి అంటే, ఈ భక్తి వలన మనకున్నటువంటి పరాకాష్ఠ అంటాం. పరాకాష్ఠ అంటే అర్థం ఏమిటి, అన్నిటికన్నా ఉత్తమోత్తమైనటువంటి మార్గంగా పరమాత్మ ఎందే మనం శరణు వదిలిపెట్టడం. పరమాత్మ ఎందే, దానికి మన వాళ్ళు ఇంకా ఏవో మర్కట కిశోర న్యాయం, లేకపోతే ఇంకొకటి ఏమిటిది మార్జాల కిశోర న్యాయం, ఇవన్నీ ఏవో రకరకాల పేర్లు చెప్పి పరమాత్మ మనం పట్టుకోవడమా, మనని పరమాత్మ పట్టుకుని తీసుకెళ్తాడని విశ్వాసం కలగడమా, మనంతరం మనమే ప్రయత్నం చేయడమా, ఇది అనుకుంటా. అలా మనంతరం ప్రయత్నం చేస్తే కూడా అవుతుంది, కానీ పరమాత్మే మనని తీసుకుని వెళ్ళగలడు అనే అధ్యవసాయం విశ్వాసం ఉందంటే అతి త్వరగా మనం ప్రపత్తి మార్గంగా పరమాత్మ చేరగలము అనేటువంటిది ఒక మెట్టు మనకి ముందరగా చెప్తారు భగవద్ రామానుజ. కనుక వివేకవంతుడు ఏం చేస్తాడండి, వివేకవంతుడు ఎప్పుడు కూడా తక్కువ శ్రమతో ఎక్కువ ఫలాన్ని పొందాలనుకుంటాడు, ఎక్కువ త్వరగా ఫలాన్ని పొందాలనుకుంటాడు, అది వివేకవంతుడు. కనుక వివేకవంతులైనటువంటి వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆచార్య ఉపదేశం ద్వారా పొందినటువంటి ఈ చరమ శ్లోకమే వరేణ్యము, శ్రేష్టమైనది అన్నారన్నమాట. ఇక్కడికి మనం ఏం చేసాం, కొంచెం అర్థం తెలుసుకున్నాం. ఇక వివరంగా తెలుసుకోవాల్సినటువంటిది మన పెద్దవాళ్ళందరూ, మన పిల్లల అవకాశాలు వచ్చిన ఎన్నెన్ని సూత్రాలు అది ఎన్నెండా దానిలోని ఎలాగ అందించారో ఒకసారి తెలుసుకుందాం రండి. సర్వధర్మానని వేక ఎల్లా ధర్మంగళయ్యం ధర్మం ఆవతు ఫల సాధనం ఆయురుక్కుమతు ఇంగు చెల్లుకిర ధర్మ శబ్దం దృష్టఫల సాధనంగళే చెల్లుక్కెన్నెక్కే మోక్షఫల సాధనంగళే చెల్లుక్కిరతు. ఇవన్నీ నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం నిన్నటి రోజున మనం, ఈ ఏదైతే మోక్షఫల సాధనాలైన శృతులు అన్ని చిన్న స్మృతుల చేత విధింపబడినవి ఏవైతే ఉంటాయో వాడనన్ని ధర్మాన్ని అనేశారు. అవి ఏమిటి అని ఒకసారి అనుకుంటే, అవయ్యావన కర్మ జ్ఞాన భక్తి యోగంగళు అవతారహస్య జ్ఞానం పురుషోత్తమ విద్యే దేశవాసం తిరునామ సంకేతం తిరువిళక్కడిక్కే తిరుమాలయ్యుడుక్కే తొడుక్కమాన ఉపాయ బుద్ధి ఆశయ్యమవయ్యం అనేశారు. అన్నీ 199
మంత్రం. అవి ఏమిటి అంటే కర్మణైవే సంసిద్ధిమ్మ అసిద్ధి అని ఈ స్వతంత్ర సాధనంగా చెప్పబడిన కర్మయోగం. సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్తి భగవద్గీత ఇదంతా కూడా. ఈ భగవద్గీత చదివేటప్పుడు భాగవతులు అందరికీ ఒక చిన్న సలహా ఏమిటంటే, భగవంతుడు అనుగ్రహిస్తున్నా గనక 108 పర్యాయం చదివే సందర్భంగా ఏ ఏ శ్లోకం ఏ ఏ అధ్యాయంలో వస్తుంది అనేది ముందు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకటి అది ఒక అది స్వామివారి శిష్యులందరికీ చాలా వరకు స్వామివారు నేర్పింది. మరొక పని ఏమిటి అంటే ఏ అధ్యాయంలో ఎన్ని శ్లోకములు కృష్ణ పరమాత్మ అందించాడు. ఇది మనకు కూడా రాగలుగుతుంటే ఈ అధ్యాయము అనగానే ఇందులో 24, ఇందులో 27, ఇందులో 49, ఏమిటిది ఏముంది 18 అధ్యాయాలు, దానివల్ల ఏమి జరుగుతుందో తెలుసా, మెదడులో ఉండేటటువంటి శక్తి జ్ఞాపక శక్తి పెరుగుతుందన్నారు. మనకి వేదము ఒక అద్భుతమైనటువంటి విధానం. ఆ వేదం తాలూకు విధానం ఏమిటి, మన వేదిక మ్యాథమెటిక్స్ అంటుంటామే, ఆ వేద విద్య మనందరికీ కూడా మెదడులోనే చక్కని పెంచుతుంది. కనుక భగవద్గీత చదువుతున్నాం అంటే చదువుతున్నాం లెక్క తెలియాలి, ఏ అధ్యాయానికి ఏవి ఏ యోగం అని పేరుంది అది ముందర రావాలి. 18 అధ్యాయాల పేర్లు రాగలిగితే ఇన్నాళ్ళు ఆయన పడుతున్నటువంటి కష్టానికి సురేష్ బాబు ఒక్కరు అందులోకి సామాన్యంగా స్త్రీలకి ఓపిక ఉండడం సహజం. ఆయనకి అంత ఓపిక పరమాత్మ అనుగ్రహించిన కనుక ఇష్టం, కానీ అటువంటి అవకాశంలోనే మీరు చక్కని సద్వినియోగం చేసుకుంటూ ఏ అధ్యాయం పేరేమిటి అని ఒకటి గమనించాలి. ఇంకోటి ఏం గమనించాలి, అధ్యాయంలో ఎన్ని శ్లోకములు ఉన్నాయి రెండోది గమనించాలి. ఇంకొకటి ఏం గమనించగలగాలి, ఒక అధ్యాయం ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం వస్తుంది, 18 పేర్లు రావాలి. అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఇది రావాలి. బాగా ఆఫ్టర్ కోటెడ్ అంటాము, ఈ బాగా సుపరిచితమైన ఎన్నో మార్లు వింటున్న శ్లోకాలు ఏ ఏ అధ్యాయంలో ఎన్నో శ్లోకములు రాసుకోగలుగుతూ ఉండాలి. ఎవరైనా అడిగేసరికి ఇంకా మనం వెంటనే చెప్పగలిగేటటువంటి ఇది రాగలిగిందంటే వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇది అన్నమాట ఆ విధంగా మనకి చాలా జయశ్రీమన్నారాయణ. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను మీకు. పేద పండితుడు ఒకడు మనకి ఒక రాజుగారి దగ్గర చదరంగం ఆడడానికి వచ్చాట. ఒక వేద పండితుడు వచ్చాడు, అయితే అంటే వేద పండితుడు క్షమించాలి, ఒక చదరంగ ప్రియుడు ఒక రాజు, ఆ చదరంగ ప్రియుడు అనేటువంటి రాజు దగ్గరికి ఒక వేద పండితుడు వచ్చాడు. ఆ పండితుడు ఆయన ఘన పరస చదివి ఆశీర్వదించాడు. ఇది ఘన అంటే ఘనపాఠి అని పాద పేరు వింటూ ఉంటారు కదా, ఇది ఎందుకు చెప్తానంటే వై ఎందుకు మీరే ఎందుకు మీరు భగవద్గీతలో సాంఖ్యత గుర్తుపెట్టుకోవాలి, సాంఖ్యతో గొప్పతనం మనకి సంఖ్యలో గొప్పతనం ఏమిటంటే, అప్పుడు ఆ రాజుగారు అన్నారు, ఏమయ్యా పండితుడా నువ్వు వేద పరసలో ఎవరైనా నేర్చుకుని చదవచ్చులే, చదరంగం ఆడడానికి సహజమైన తెలివితేటలు కావాలి కదా, నాతో కేవలం కాస్త 20 ఎత్తులు కానీ పూర్తయ్యే వరకు చదరంగం ఆడగలవా, ఆడి నువ్వు గెలవగలవా అన్నాడు. ఎవరు చదరంగ ప్రియుడైనటువంటి రాజు ఆ వేద పండితుడిని ఒక ప్రశ్న వేశాడు. సరే రాజుగారు కోరిన కోరిక కదా, మరి కోరిక నెరవేర్చుతానన్నాడు వేద పండితుడు వెంటనే. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆ పండితుడు, రాజా నాకు చదరంగం వస్తుందని కాదు కానీ మిమ్మల్ని సంతోషపరచాలి కదా, అందుకని ఆడతాను అన్నారు. సరే రాజు చదరంగం ఆడడానికి సిద్ధపడ్డాడు, చదరంగం ఆడుతున్నాడు. 20 ఎత్తులు పూర్తయ్యే వరకు కూడా రాజు ఆడాడు, వేద పండితుడు గెలిచాడు. ఇది ఇంతవరకు వేద పండితుడు చదరంగం ఆడడం చూస్తున్నాడు. రాజుగారు చూస్తుంటే ఈ వేద చేసిన చాలా చక్కగా అవుతుంటే ఇంకా ఆట పూర్తయ్యే వరకు ఆడమని అడుగుతాడు రాజు. అప్పుడు వేద పండితుడు అంటాడు, సరే అంటే రాజుగారు చూస్తున్నారు అన్నమాట, గమనిస్తున్నాడు ఈ వేద పండితుడు చదరంగాలను కూడా దీటైన వాడేనే అనుకున్నాడు. అప్పుడు రాజుగారు ఆటను చివరిదాకా కొనసాగిద్దాం అనేసరికి పండితుడు అంటారు, రాజా ఆటను ఇక్కడితో ఆపడం నాకు క్షేమం గౌరవం కూడాను, రాజుగారితో 20 ఎత్తుల వరకు ఆడగలిగాను కదా అని నేను వెళ్ళి బయట గొప్పగా చెప్పుకోవచ్చు అంటే సున్నితంగా రాజుగారు అన్న మాటని తిరస్కరించి వస్తాడు. సరే పండిత నీ తెలివిని గుర్తించాను, నేను మాట ఇచ్చినట్లుగా నీ కోరిక ఏమిటి, కోరిక మన రాజులు కదా ఆయన మహారాజు, కోరిక నెరవేరుస్తా అని చెప్పు అన్నాడు రాజుగారు. కానీ ముందర వేళాకోళం చేశాడు కదా ఆయన ఏమని,
నీ వేద పని పాటించావు ఎవరైనా చేసేయగలరు, కానీ చదరంగం ఆడమే కొంచెం కష్టమైన పని, నువ్వు అడగలవా అంటే చూపించాడు మహారాజా. సరే కోరిక అడిగారు కదా, కోరిక చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. పెద్దవాళ్లతో ఎప్పుడైనా తగు పెట్టుకుంటే ప్రమాదాలు వచ్చే వివేను అంటారు. చదరంగంలోనే 64 గళ్ళు ఉన్నాయి కదా, ఒక గడిలో ఒక గింజ ధాన్యపు గింజ చూసారా, ఒక గడిలో ఒక ధాన్యపు గింజ, రెండవ గడికి అంతకు రెట్టింపు 2 గింజలు, మూడవ గడికి మళ్ళీ రెట్టింపు 4 గింజలు, నాలుగవ గడికి మళ్ళీ రెట్టింపు గింజలు, ఇలాగా 64 గళ్ళు లెక్క వేసి ఆ ధాన్యాన్ని పంపండి చాలు నాకన్నాడు. అదే నాకు మహాప్రసాదం అన్నాడు అని అన్నిచ్చాడు. పండితుడు వెళ్ళిపోయాడు. సరే రాజు సరే అని చెప్పాడు. ఆ పని మంత్రికి పురమాయించాడు. రాజుగారికి ఏముంది మరి, వెంటనే మంత్రికి పురమాయిస్తే పండితుడిని వెంట మంత్రి గారు కూడా వెళ్ళి తన ఆస్థాన గణికలతోనే ఎంత ధాన్యం అవుతుందో విచారించాడు. తిరిగి వచ్చిన మంత్రి రాజుగారు పండితుడు అడిగాడు కదా, మొదటి గడి అంటే 64 గళ్ళు కదా, ఒక ధాన్యం గింజ, రెండవ గడిలో దానికి రెట్టింపు 2, మరి మూడవ గళ్ళు దానికి రెట్టింపు 2 × 2 = 4, మరి ఆ తర్వాత 4 × 8 = 8, ఇక 5వ గడి వచ్చేటప్పటికి 8 × 16, ఇలా ఏముంది విధరంగంలో ఉన్నదంతా 64 గళ్ళే కదా అని ఇచ్చుకోవలసిందేమో గడికి గడికి రెట్టింపు. వెర్రి పండితుడు, గింజలకి గింజలు రెట్టింపు చేసుకుపోయినా ఎన్ని వస్తాయి, ఏదైనా మంచి అగ్రహారం కోరుకుని ఉండాల్సిందే అనుకున్నాడు రాజు. అంటే ఈ ధాన్యం గింజలు అడిగాడేమిటి అనుకున్నాడు. అలా తీసేయకండి మహారాజా, ఆ పండితుడు ఏమి వెళ్ళిపోగలవాడు కాదు అన్నాడు మంత్రి. ఎంచేత అన్నాడు రాజుగారు. లెక్క కట్టి చూసుకుంటే ఆ పండితుడు అడిగిన ధాన్యపు గింజలు ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేదు కనుక అన్నాడు. ఎంత ఆశ్చర్యం, అందరూ ఎందుకని ఆశ్చర్యపోతూ అడిగాడు మహారాజు. ఎన్ని ధాన్యపు గింజల్లో మన గణికలు గంటల కొద్దీ లెక్కించి చెప్పినా ఆ సంఖ్యని ఆ పండితుడు వేద గణితం ద్వారా క్షణంలో లెక్క చెప్పేశాడు మహారాజా అన్నాడు. అంటే వేద మనకి వేదిక మ్యాథమెటిక్స్ అనే ఒక పదం ఉంది, ఆ వేద గణితంలో గణితము అంటే మ్యాథమెటిక్స్, ఆ వేద గణితంలో పండితుడు క్షణంలో లెక్క చెప్పేశాడు మహారాజా. అంతేకాదు దాన్ని సులువుగా గుర్తుంచుకునే విధంగా ఆసువుగా ఒక చెంపకమాల పద్యం కూడా మాకు ఆయన కవిత్వం కదా, మరి పండితుడు కదా, ఒక చెంపకమాల పద్యాన్ని కూడా చెప్పేశాడు. ఆహా అలాగా, ఏమిటా పద్యం అన్నాడు. ఇదిగో వినండి మహారాజా. శరశి షట్క చంద్ర సరసాయ కరంద్ర విరత్నగగ్ని భూధర గగనబ్ది వేద గిరి తర్క పయోనిధి పద్మజాస్య కుంజర తుహినాంశు సంఖ్యకు నిజం భగవతుచ్చ తురంగ గేయ విస్తరమగు రెట్టికగు సంకలితంబు జగత్ ప్రసిద్ధిగన్ అన్నాడు. ఇది వేద పండితుడు చెప్పినటువంటి చక్కని పద్యం. ఈ పద్యం విన్నాడు మహారాజు. దీనిలో తేలిన లెక్క ఎక్కడుంది అసలు అన్నాడు. అంటే పద్యం వినబడింది కానీ అందులో కోడెడ్ వర్డ్స్ ఉన్నాయి, వాడిని అన్కోడ్ చేస్తే తప్ప దానికి అర్థం తెలియదు. అదంతా ఏమిటి ఇందులోని, అంతా బాణాలు చంద్రుళ్ళు ఆకాశము అంబుది కొండలు కనిపిస్తున్నాయి, ఇంకా సంఖ్య ఎక్కడుంది అంటున్నాడు. అదే మహారాజా, మనకి దేశ పండితుల యొక్క మేధాశక్తి తెలియజేస్తోంది. సంక్షిప్తంగా అల్ప అక్షరాలతో అనల్పార్థ సాధకంగా ప్రజ్వలించినటువంటి మేధాశక్తి అది అన్నారు. ఇది అయితే జాగ్రత్తగా వినండి, ఎందుకో చెప్తా, భగవద్గీతలో అంకెలతో మీకేం సంబంధం, మనకి సారా కావాల్సింది భగవద్గీత సారాంశము చర్మశ్లోకం చెప్తూ అంకెల్లోకి వెళ్తారేమిటి అనుకుంటున్నారేమో, ఈ అంకెలలో ఉన్న ప్రాధాన్యత మీకు అందించాలని ఈ విషయం మీకు అందిస్తున్నాను. ఇది కూడా మన భాగవతుల్లోనే మన గోష్ఠిలో ఉన్న ఒక భాగవతురాలు మాకు ఈ విషయాన్ని పంపించారు. తల్లి మన చూడామణి, కరి చూడామణి, ఆ తల్లి మాకు ఇది పంపిస్తే తెలుస్తుంది, చెప్తున్నాను మీకు. ఇందులో ఏమంటున్నారు, సరే సరే విప్పి చెప్పు అంటున్నాడు మహారాజు. ఈ పద్యంలో లెక్క చిక్కు విడిపోవాలి అంటే మన పూర్వుల సంఖ్యా గణన పద్ధతి తెలియాలి. వాళ్ళు ఒక్కొక్క అంకెకు విశ్వంలో విరాజిల్లే ప్రకృతి శక్తులని సంకేతాలుగా ఏర్పాటు చేసుకున్నారు కదా. ఈ పద్యంలో శర సాయక అనే పదాలకు అర్థం బాణాలు అని, మన్మధరికి మన్మధరికి బాణము లేని పంచ అంటే 5. ఇక్కడ ఆ 2 పదాలు 5 సంఖ్యను సూచిస్తున్నాయి.
గగన వియత్ ఆకాశం గగనం ఏమిటంటే శూన్యం కనుక సున్నా. శశి చంద్ర తుహినాంశు అన్నారు. చంద్రుడు ఒక్కడే భూమికి అని కనుక ఒకటి అర్థం. షట్కం అంటే ఆరు, రంధ్ర అంటే నవరంధ్రాలు కనుక తొమ్మిది, నగగిరి భూధర ఇవన్నీ కూడా కొండలు కనుక సప్త లోకాలోక పర్వతాలు కనుక. అగ్ని మూడు అగ్నులు, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆవహనీయాగ్ని. ఇక ఆ తర్వాత అబ్ధి పయోరిథి చతుస్సాగరములు అంటాం మనం, అంటే నాలుగు. వేద అన్నాడు అంటే చతుర్వేదములు, అవి ఒక నాలుగు. అక్కడ పదాలు వాడితే అక్కడ సంఖ్య జాగ్రత్తగా చెప్తే తర్క అంటే తర్క ప్రమాణాలు ఎన్ని? ఆరు. షట్ తర్క ప్రమాణాలు అంటారు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్ద, అర్ధాపత్తి, అనుపలబ్ధి. ఇక పద్మదాస్య అంటే ఎవరిదను? పద్మము నుండి పుట్టినవాడు పద్మజుడు, బ్రహ్మ చతుర్ముఖుడు. ఆయన పేరు చతుర్ముఖుడు అనగా నాలుగు. కుంజర అంటే ఏనుగు. అష్ట దిగ్గజములు అని ప్రసిద్ధి అంటే ఎనిమిది. ఇవి ఇందులో అంకెల సంకేతాలు. ఇప్పుడు ఇవి ఆయా పదాల దగ్గర పెట్టుకుని చూస్తే సరసేషట్క చంద్ర సరసాయక రంధ్ర వియత్నగగ్ని భూధర గగనాబ్ది వేద గిరి తర్క పయోనిధి అనగానే ఐదు ఒకటి ఆరు ఒకటి ఐదు ఐదు తొమ్మిది సున్నా ఏడు మూడు ఒకదాని ఒక అంకె పెట్టి అక్కడ చేస్తే పద్మజాస్య అంటే నాలుగు, కుంజర అనగానే ఎనిమిది, తుహినాంశం ఒకటి. ఇలా సంఖ్యకు నిజమైనటువంటి తృత్య తురంగ గేహ విస్తరముగు రెట్టికగు అవన్నీ కూడా రెట్టింపైనటువంటి వాడి యొక్క సంఖ్య చెప్తూ సంకలితంబు జగత్ ప్రసిద్ధిగన్ అంకెలు లెక్కించేటప్పుడు మన వాళ్ళు ఒకట్లు పదులు వందలు వేలు అనేటువంటి అంకాన అంబా మనోగతి అంటారు. అంక అంటే లెక్కలు, అంకెలకి వామనోగతి అంటే కుడి చేతి నుండి ఎడమ చేతి ఎడమ చేతి చేర్చేటప్పుడు చదువుకోవాలి కదా మరి. అందుకని ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్షలు ఇలా చదువుతున్నామే. అలా చేస్తే చివరికి తేలి సంఖ్య ఎంతో తెలుసా అంటే దానిని మనం 1,84,46,53,70,95,651,015 అయింది ఇక్కడికి. ఇంత పెద్ద సంఖ్యని పిలవడమే కష్టం. ఇక ఇంతటి ధాన్యాన్ని నిల్వ చేయాలి అంటే ఒక ఘన మీటర్ విస్తృతి గల గాదెలో కూడా దాదాపు 1.5 కోటి గింజలు మాత్రం వరకే దాచవచ్చు కదా. అంతరా వేసుకున్నా 4 మీటర్లు ఎత్తు 10 మీటర్లు విడిదిగలిగిన గాదెలు కూడా ఉన్నా 12,000 ఘన కిలోమీటర్లు విస్తారం కూడా అవి కావలసినంత స్థానంలో ఈ ధాన్యం పట్టేస్తున్న స్థానం అంతది అని పేర్చుకుంటూ పెడితే సుమారుగా మనకి 30 కోట్ల కిలోమీటర్లు అంటే భూమికి సూర్యుడికి ఉన్న దూరానికి రెట్టింపు. 30 కోట్ల కిలోమీటర్లు అంటే భూమికి సూర్యుడికి ఉన్న దూరానికి రెట్టింపు. ఇంత దూరంలో ఉన్నటువంటి స్థానానికి మనం ఆ ధాన్యాన్ని మనం లెక్క పెడితే పోనీ లెక్కబడ్డానికి ఎంత సమయం పడుతుందో అని కానీ ఒకవేళ అనుకుంటే 1 సెకండ్లో 1 గింజగా ఉన్నామని లెక్కించగలిగినా కూడా అన్నీ లెక్కించడానికి అయ్యేటటువంటి సమయం ఎంతో తెలుసు? కొన్ని సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 58,495 కోట్ల సంవత్సరాలు గడవాలట ఈ లెక్క పెట్టడానికి సమయం పట్టేటటువంటి సమయం అట. అంతే అది సంగతి మహారాజా అంటాడు మంత్రి. వేద పండితులతో వేళాకోవడం తగదు మహారాజా అన్నాడు మంత్రి. కదా మంత్రి అంటే అర్థమేమిటి? సలహాదారుడు కదా. అందుకని ఆయన సలహా ఇచ్చాడు మహారాజుకి, వేద పండితులతో వేళాకోవడం తగదు అన్నాడు అన్నమాట. అంటే నిజానికి అతడు చదివిన ఘన పనసను కూడా లెక్కలకి ధారణ శక్తికి సంబంధించినదే. మనకు తెలుసా మీ క్రమపాఠము అంటారు వేదముల్లో, క్రమపాఠం అంటే ఘన. మాకు చిన్నప్పుడు వేద పాఠం కూడా మేము బిఏ చదువుకున్న రోజుల్లో సంస్కృతం చదువుతున్నాం, అది కూడా నేర్పుతారు. ఏమిటది? మొదటి 2 అక్షరాలు చెబితే ఆ 2 అక్షరాల్లోనే ఆ చివరి వచ్చిన అక్షరంతో కలిపి 3వ అక్షరం 4వ అక్షరం వస్తుంది. ఈ 3 4 వచ్చిన తర్వాత మళ్ళీ 4వ అక్షరంతో 1 2 3 వస్తాయి. మళ్ళీ ఆ 4వ అక్షరం 5 6 వస్తుంది. ఇలాగా ఒక క్రమం అన్నమాట ఇది. మళ్ళీ ఆ వెనక్కి వెళ్ళి ఆ 1 2 3 4 దగ్గర మళ్ళీ వెనక్కి రావాలి. ఇది సంస్కృతం పద్యాలు నేర్పేటప్పుడు కూడా ఇదే చేస్తాం. మొదటి సంస్కృతంలో శ్లోకానికి 4 పాదాలు అయితే ముందు 1 పాదం చెప్తాం.
తర్వాత రెండో పాదం చెప్తాం. రెండో పాదం చెప్పినప్పుడు ఏం చేస్తాము తెలుసా, ఈ మొదటి పాదంతో పాటు రెండో పాదాన్ని కలుపుతాం. అప్పుడు ఆ రెండు పాదాలు చెప్పడం అవుతుంది. సరే తర్వాత మూడో పాదం అందిస్తాం. ఈ మూడో పాదాన్ని ఈ రెండో పాదంతో కలుపుతాం. కలిపిన తర్వాత మళ్ళీ ఒకటి రెండు మూడు కలిసి మళ్ళీ మూడో పాదంతో చెప్తాం. ఇక నాలుగో పాదం చివరికి వస్తాం. ఇలాగ ఏమిటిది క్రమపాఠం అంటాం దీన్ని వేదం. ఇలాగే లెక్కలు వేదానికి చాలా చాలా చక్కగా అంటే ఏమిటి మెమొరీ, మన హ్యూమన్ బ్రెయిన్లో మెమొరీ ఎలా ఉంటుందో వేదం న్యూరాన్స్ యొక్క ప్యాటర్న్ ఏమిటి అనేటటువంటి మన మహానుభావులైన వాళ్ళు మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని మన గణిత శాస్త్రమే మనకి తెలియజేస్తుంది అంటారన్నమాట. అందుకని అది ధారణ శక్తి. అలాగే మనకి వీళ్ళు అష్టావధానాలు శతావధానాలు చేసేటటువంటి వాళ్ళు సామాన్యులు కారుతామండి. అందుకని ధారణ శక్తికి సంబంధించిందే కనుక ఆ ధారణ శక్తి పాండిత్యము సాధన ఉంటే తప్ప ఘనాపాటి కానే కాలేరు. అతను ప్రేమగా మిమ్మల్ని ఆశీర్వదించడానికి మీ దగ్గరికి వస్తే అతని వేద విద్యను కించపరిచారు మీరు. ఇప్పుడు ఏం చేయడం, మాట తప్పిన దోషం సంక్రమిస్తుంది అనుకున్నాడు మంత్రి చెప్పాడు. అది విన్నాడు మహారాజు, సిగ్గుపడ్డాడు. మనకి అతని పూర్వీకుల నుంచి ఎవరు కూడా ఇప్పటి వరకు మాట తప్పలేదు ఆ రాజుకి మహారాజుకి. ఏం చేస్తే ఈ దోషం నుంచి తప్పించుకోగలమో ఆ పండితుడిని అడుగుదాం పిలిచి అనుకున్నాడు. సమాధానం వస్తే సమస్య ఆ పండితుడిని అడుగుదాం అన్నాడు అనమాట. అప్పుడు ఆ పండితుడిని పిలిచి క్షమించమంటూ వాగ్దాన భంగ దోషం అంటకుండా ఏం చేయాలో చెప్పమన్నాడు. ఆ పండితుడు ఉదారుడు ఉత్తముడు మనకి, ఎందుకంటే వేద విద్య చదివినటువంటి వాళ్ళు సాత్విక గుణమే తప్ప మరొకటి తెలియదు కదా రాజా. ఈ లోకంలో గోమాతకున్న విలువ మనం కట్టలేము. అందుకని ధాన్యానికి బదులుగా ఒక మాకు గోమాతను అందించండి అన్నాడు. అంటే ఒక ఆవును ఇవ్వండి చాలు అని ఆ రాజుని వాగ్దాన భంగం దోషం నుంచి తప్పించాడు అంటారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. భారతదేశంలో పుణ్యదేశంగా వెరసల్లడం కారణము ఆ గోమాతను మనం ఆరాధించడమే అని అంతటి మహానుభావులు మనకి ఇంకా అందిస్తున్నారు కనుక ఇది మీకు అందరికీ ఈ విషయం అందించాను. మన గోష్ఠిలో నిరంతరం ఉత్సాహంగా వస్తున్నటువంటి కరి చూడమణి గారు మనకి ఇది అందించారన్నమాట. జై సుమన్నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇంతవరకు ఎందుకన్నాను భగవద్గీతలో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను, మీకు ఒక్కొక్కటి శ్లోకం చెప్తున్నాం. కర్మ నైవ సంసిద్ధిం అని ప్రారంభిస్తూ ఇది కర్మ యోగానికి చెప్తూ సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని కర్మ సాధ్యమే జ్ఞానయోగంలో ఉంటూ మన్మనాభవ మద్భక్త ఇనేటటువంటి కర్మ జ్ఞాన సహకృతమే భక్తి యోగం అనేది చెప్పి జన్మ కర్మ చ మే దివ్యం ఇటువంటి వాటిలో భగవత్ ప్రాప్తికి సాధనంగా చెప్పబడిన అవతార రహస్య జ్ఞానాన్ని ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత అని చెప్పబడినటువంటి పురుషోత్తమ విద్య అని చెప్తూ ఏమిటిది పురుషోత్తమ ప్రాప్తి యోగంలో చెప్పిన దాన్ని ఏమని చెప్పారు చూడండి, పురుషోత్తమ విద్య పురుషోత్తమ పొందడానికి విద్య అని చెప్తూ దేశోయం సర్వకామధుకు అనే పుణ్యక్షేత్ర వాసం గురించి కానీ సర్వపాప విశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనం అని భగవత్ ప్రాప్తి సాధనంగా చెప్పబడిన తిరునామ సంకీర్తనము దీప ఆరోహణం శ్రీమాల గ్రంథనము మొదలైన సాధన బుద్ధితో చేయబడేవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి మోక్షాన్ని ప్రసాదించేవే, ధర్మాన్ని అనుసరించేటటువంటివే కదా. మరి ఈ పదము ఒక ధర్మాన్ అనేటటువంటి పదం చేత నీకు ఇటువంటి మోక్షాన్ని అందించే ధర్మాలన్నీ వదిలిపెట్టేయమంటున్నాడు. మరి మోక్షం కోసం కదండి ఇవన్నీ ప్రయత్నాలు. అంటే అప్పుడు తెలుస్తుంది అర్జునుడికి అర్థమవుతుంది కృష్ణుడు ఏమిటి చెప్తున్నాడు అనేటటువంటిది. మోక్షానికి అందేటటువంటి ధర్మాలన్నింటినీ కూడా ఎందుకన్నాడు కృష్ణుడు, అర్జునుడి యొక్క ఆర్తిని గుర్తించాడు కనుక. మన భగవద్ రామాంతుల వారు ఏమని వ్యాఖ్యానం అందించారు, అర్జునుడిలోని ఎటువంటి అనర్హ అంటే అర్హత లేకపోవడం అనేది ప్రశ్న లేదు. అంతకుముందే అర్హుడిగా గ్రహించబడ్డాడు. మరి అర్జునుడిలో ఎటువంటి దుఃఖము అంతకుముందునటువంటి ఏదైతే శిష్య స్నేహం సాధిమాంతో ప్రపన్నం అన్నందుకు ఆ ఎటువంటి ఆ విమోహం అంటే దేహ ఆత్మభ్రాంతి తొలగిపోయింది, ఆత్మతత్వము తెలిసిపోయింది. ఎందుకని భగవద్గీతలో మొదటి షట్కము దేహ ఆత్మభ్రాంతి. ఆ దేహ ఆత్మభ్రాంతిని మొదటి షట్కము అంటే అర్థమేంటి, షట్ అంటే ఆరు, మొదటి ఆరు అధ్యాయాలు కూడా దేహ ఆత్మభ్రాంతి పూర్తిగా తొలగిస్తాయి. ఇక రెండవ షట్కము
ఆత్మతత్వాన్ని మనకి అందిస్తాయి. ఆత్మ అన్వేషణమా అన్నట్టుగా మనకి మనలో ఆత్మ ఉంది, అది శరీరం కన్నా భిన్నము అని తెలియగలగడం మొదటి స్థాయి, అది అన్వేషణ అంటాం. సుందరకాండ కూడా అంతే కదండి, మొత్తం మూడు భాగములుగా చెప్పబడి అన్వేషణ ప్రారంభిస్తాడు హనుమస్వామి యొక్క ఉపాసకుడిగా. అన్వేషణ ప్రారంభమైన తల్లి సీతాదేవి దర్శనం అవుతుంది. అక్కడతో ఆత్మతత్వమైన తల్లి లంకను దహింపజేయడం చేసినా కూడా సీతమ్మ దహించబడదు అని ఆత్మతత్వం చూపిస్తుంది, అక్కడ తెలుస్తుంది. ఆ తర్వాత విరోధి మనకి విరోధి అంటే ఆ పరమాత్మ చేరడానికి ఆత్మకు అనేకమైన విరోధాలు ఉంటాయి, విరోధి నిరసనము అంటాం. ఇది మన హనుమ ఆ మనకి 42వ సంఖ్య నుండి ఇక విరోధి నిరసనం అయ్యి అప్పుడు రామచంద్రుడి దగ్గరికి సీతమ్మ యొక్క వార్తను చెప్పి ఆ రామచంద్రుడు ఏది ఆజ్ఞాపిస్తే దాన్ని చేత సిద్ధమవుతాడు. ఇది అక్కడ మూడు భాగాలు ఏమిటిది, ఒకటి అన్వేషణ, రెండవది ఆత్మ దర్శనం ఆత్మాన్వేషణ ఆత్మదర్శనం, మూడవది ఆ ఆత్మ పరమాత్మను చేరే విధానం. ఇది భగవద్గీత కూడా ఇదే మనకు చెప్తుంది. మొదటి షట్కం అంతా కూడా దేహ ఆత్మ భ్రాంతి అనడంలో ఆత్మ అన్వేషణంతో కొనసాగుతూ ఉంటుంది. కృష్ణ పరమాత్మ చెప్పే ప్రతి దానిలో కూడా అర్జునుడు ఆత్మాన్వేషణలో పడితే రెండవది ఆత్మదర్శనానికి అందుతాడు. రెండవ షట్కము అంటే సుమారుగా 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఆత్మాన్వేషణ ఆత్మతత్వము గ్రహిస్తాడు. అసోచ్యాసోచ్యాసోచత్వం ప్రజ్ఞావాదాం చభాషతే గతా సూర కథా సోచ్యానుసోచన్ చెప్పండి దాని మంత్రం చెబుతూ నచ్చే అచ్చేద్యోయం అదాశోయం అగాద్రో. ఇక్కడ ఏమిటిది అదాశోయం అని, ఇది కాల్చబడదు తడపబడదు, ఇవన్నీ ఆత్మ యొక్క స్వరూపం తత్వం. ఇది మనకి మధ్యమ షట్కంలో ఉండే. మరి ఆ తర్వాత 13వ అధ్యాయం దగ్గర నుండి ఇంకా మనకి 13 చాలా ముఖ్యమైనది. 13 మనకి ఎంత పరమాత్మ చాలా చక్కగా అది పరమాత్మ అనే పదం జీవాత్మ కూడా ఉంది అనే విషయం ఇది అవసరాలు. ఎప్పుడైతే మన మహానుభావులు తెలుగుతల్లి గోపాలాచార్య వారి వ్యాఖ్యానంతో ఉన్న గ్రంథాన్ని అనుసారంగా ఈ వ్యాఖ్యానాన్ని ఈ భాగవతులందరికీ కూడా సంపూర్ణ భగవద్గీత వివరణ అందించగలిగిన సమయంలో ఈ దసరాలు కూడా కొన్ని కొత్త విషయాలను తెలుసుకుంది. అంతవరకు ఈ ఆత్మను కూడా పరమాత్మ అనొచ్చా? అది అందులో సంశయం. మళ్ళీ నేరుగా సంశయాలు వస్తే ఏం చేస్తామండి? నేరుగా స్వామివారికి ఈమెయిల్ పెట్టడం, స్వామి ఇలా వచ్చిన సంశయం అంటే నిజమే అది సంశయం, మీరు సంశయపడడానికి అవకాశం ఉంది ఇక్కడ, కానీ ఆత్మనే పరమాత్మ అనేటటువంటిది ఎందుకు అంటే ఆ ఆత్మ అంతటా కూడా వ్యాపించగలిగే శక్తి ఉన్నటువంటిదే ఆత్మ అని చెప్పడంతో వివరం అన్నమాట. అలాగే మనకి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ధర్మాలు, ఈ ధర్మంలో అనుసరణం పాటించడం వల్ల మోక్షాన్ని పొందుతున్నాం కదా. మరి ధర్మశబ్దంలో మళ్ళీ సర్వం ఎందుకు అని చెప్తే అది బహువచనమైనటువంటి పదం కనుక అది అనుష్ఠానాన్ని యోగ్యత కలుగు చేస్తున్నాడు. సంధ్యావందన పంచి మహాయజ్ఞాది ఇవన్నీ కూడా ఉన్న నిత్యకర్మలు కూడా కదా, ఇవి అన్నీ కూడా చెప్పబడుతున్నాయి. అంటే ఇక్కడ మనకి సర్వధర్మాలనే పదంలోనే శృతి స్మృతి అన్నీ నిత్య నైమిత్తి కాదు, అన్నీ కూడా కర్మాదిగా ఉపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పరిత్యజ్య. ఇక్కడ మనకి చాలా చక్కని అర్థం చెప్పారు. ఏమిటని చెప్తున్నారు దీనికి అర్థాన్ని వివరించడం? త్యాగము పరిత్యజ్య విడిచిపెట్టమంటే ఏమిటని విడిచిపెట్టమని చెప్పుకున్నాం మనం, ఇదే సాధారణ త్యాగము కాదు అని మన పూర్వాతి పిల్లే లోకాచారుల వారు అనంగరాచార స్వామి వీరందరూ మనకి అందంగా అర్థం అందించారు. ఇది సాధారణమైన త్యాగం కాదు, ఇకేమో పరిత్యజ్య త్యాగం ఆవదు ఉక్తోపాయంగళై అనుసంధిక్తు సుక్తిగయ్యలే రజత బుద్ధి పండు పారై పోలియుం విపరీత దిశాగమనం వండు ఆరై పోలేయుం అనుపాయంగళిలే ఉపాయ బుద్ధి పండిను ఎందిర బుద్ధి విశేషత్తోడేచ్చి దిక్కై. ఇక్కడ మళ్ళీ మనకి ఈ త్యాగము అనంగానే ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నాం ఫల సంఘ కర్తృత్వ త్యాగమే త్యాగము. విషయాన్ని విడిచిపెట్టడం, మన వాళ్ళు ఏదైనా అవకాశం వచ్చిందంటే అమ్మాయి అయితే కాళ్ళు చేపలు పడుకోవచ్చా ఇంక పని చేయగలదా కృష్ణుని చూసుకుంటుందా? కాదు కాదు, నువ్వు నీ చేయవలసిన కర్తవ్యాలన్నీ నేను చేయమన్నారు, శాస్త్ర విధితమైనటువంటి పనులన్నీ చేయమన్నారు. చేస్తున్నప్పుడు ఎక్కడ మరీ అయితే ఎక్కడ త్యాగం అండి, త్యాగం అంటే పనులను చేయిస్తారా మా చేత అంటున్నారు? కాదండి, త్యాగం అనేటటువంటి మనస్సుతో చేయవలసిన పని కానీ శరీరంతో చేసేది కాదు అన్నారు, తెలిసిందా? అందుకని
ఆ శరీరంలో ఉండేటటువంటి త్యాగం త్యాగమే కాదు. ఇది మనకి శంకర భగవత్పాదుల వారి దగ్గర కూడా తెలుస్తున్న వాడు ఎంతో పాపం చేశానని ఎన్నో తప్పులు చేస్తానని ఏ జైనుల దగ్గర బౌద్ధుల దగ్గర ఎక్కడో తనకు తెలియకుండా అక్కడ వాళ్ళు ఏమిని వాళ్ళు ఏమిని ప్రచారాలు చేస్తున్నారు వినాలనుకుని ఒక మాంక్ కింద అంటే బౌద్ధ దీని కింద వెళతాడు ఒక శంకరాచార్యుల వారి శిష్యుడు ఒకడు అంటే వెళ్ళి అందులో వింటూ ఉంటాడు. ఆ వింటూ ఉంటాడనమాట అంటే ఏమిటి మారు రూపంలో వింటాడు వాళ్ళ యొక్క దీన్ని ఏమిటి చెప్తున్నారా వినడానికి వెళితే ఆ తర్వాత శంకర భగవత్పాదులు అది తప్పు కదా ఒకరి దానిలో నువ్వు వెళ్ళి వాళ్ళ మనిషిగా నువ్వు నిన్ను రూపుదిద్దుకుని నువ్వు విని వచ్చావు అంత అని ఆ అపరాధం చాలా అది తెలి ఏదైనా సరే మన టెలివిజన్లో కూడా ఎప్పుడూ చెబుతూ ఉంటాను ఎప్పుడు కూడా ఎవరున్నారో ఎందుకు అడుగుతుంటాం తెలుసా ఎవరు వింటున్నారో ప్రకాశమానంగా చెప్పగలగాలి. కొంతమంది సైలెంట్గా వింటూ ఉండి ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఉందామంటే అప్పుడప్పుడు దానివల్ల దోషం అపార్థం అవుతుంది సార్. ఎందుకని అవతల వాళ్ళకి మనం తెలియకుండా చేయాలనేటువంటి ఉద్దేశం అది చోరత్వం కింద లెక్క. ఎవరింట్లోనైనా ఒక వస్తువు వాడికి అడిగి తీసుకుంటే అది ప్రకాశమానంగా తీసింది వాడు తెలియకుండా ఏదో ఒక వస్తువుని మనం పట్టుకుని వెళితే చోరత్వమే అంటున్నాం కదా. ఇలాగ మనకి అతను వెళ్ళి చేసినటువంటి దానికి అందులో తెలిస్తే చేయడమే కాదు వాడికి తెలిసిందల్లా ఏమిటి రామాయణము ఇవన్నీ కదా ఈ రామాయణం గ్రంథం పట్టుకుని వెళ్ళిపోయేట వాడికి తెలి అక్కడ ఏమిటి చెప్తున్నారో వీడికి అర్థం కాదు ఏమిటి మన బౌద్ధ మతంలో ఏమిటి వాడికి బౌద్ధ మతానికి దానికి పీఠిక అని అనుకుంటా దానికి ఏదోను అయితే ఈ ఉంటే బౌద్ధం అసలు ఒక్కొక్కటి ప్రపీఠిక ప్రపీఠిక ఏమో చెప్తున్నారట ఇది చెబుతుంటే అవన్నీ వెతుకుతున్నట్ట అంటే వాడి పీఠిక అనే పడగా అవ్వకుండాను రామాయణంలో ఎక్కడుందా పేజీ వెతికేస్తున్నట్ట వాడు చెబుతుంటే ఎక్కడ అందచ్చుండి అసలు అంటే సంబంధం అర్థం కాకపోతే జరిగేటువంటి దానికి మనకి వాళ్ళు ఏమిటంటే రామాయణంలో పిడకల వేట అంటూ ఉంటారు దాన్ని. అంతేగాని ఈ త్రిపీఠిక అనేటటువంటి బౌద్ధుల యొక్క మత గ్రంథం కదా త్రిపీఠిక ఆ త్రిపీఠిక అనేదన్నప్పుడు దానిలో ఆ పీఠిక ఆ త్రిపీఠిక తెలియకుండా వాడు పాపం రామాయణం వెతుంటే ఏమిటి పీఠిక పీఠిక అని చూస్తే పిడకల వేదగా ఒక స్లాంగ్ అంటే మనకి పదంలో ఒక దీనిగా దోషభూయిష్టమైన పదం అంటూ ఉంటారు మన వాళ్ళు. ఇదే రామాయణం ఏమిటి పిడకల వేట ఏమిటి మనకు సంబంధం అర్థమవదు కానీ జైన మతస్థులు బౌద్ధ మతస్థులు ఇక ఉండాలని వెళ్ళి మన వాడు రామాయణ పట్టుకుని చూస్తుంటే అందరూ త్రిపీఠికలు చెప్తుంటే ఎక్కడుంది త్రిపీఠిక అని వెతుకుతున్నట్ట అది ఇలాగా దానికి ఏం చెప్పారు ఏదైనా తప్పు మనం చేసినందువల్ల అతను ఏం చేసేట చుట్టూ అగ్ని ఏర్పరచుకొని మంటలు ఏర్పరచుకొని మధ్యలో నిలబడినట్ట శరీరం అంతా దహి వేడికి తప్తం అవ్వాలి అనుకున్నాడు చేసిన పాపం పోవాలని అది శంకర భగవత్పాదలో చూస్తారు ఏం జరుగుతోందన్నాడు నేను చేసిన పాపానికి పశ్చాత్తాపం పడదు అంటే ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అన్నాడు. అప్పుడు అన్నాడు ప్రాయశ్చిత్తం అనేది శరీరంతో చేసేది కాదు చేసుకోవలసిన మనస్సుతో. అందుకని ఈ ప్రాయశ్చిత్తం అనేటువంటి పదం ఎక్కడి నుంచి వస్తుంది చిత్తము ప్రాయ చిత్తం ఎందుకని ఆ మనస్సు ముందు వెళ్ళిపోయింది కదా నీకు వెళ్ళవలసిన మార్గంలోంచి తప్పి ఇంకొక మార్గంలోకి వెళ్ళింది కనుక దానిని తిరిగి మళ్ళీ నీ యొక్క మార్గంలో దాన్ని ప్రవేశపెట్టడానికి చేసుకోవలసింది ప్రాయశ్చిత్తం. అందుకని ఏదైతే మనకి అపమార్గంలో వెళుతుందో దాన్ని మనం యొక్క సన్మార్గం ద్వారా దాన్ని మనస్సును ప్రవర్తింపజేయడమే అన్నారు. అలాగా ఏదైతే ఇది ఉందో కూడా దీన్ని కూడా ఈ ప్రపత్తి అనేటటువంటి శరీరంతో చేసేటటువంటి త్యాగ్యము కాదు కేవలము మానసికమైనటువంటి శరణాగతే ఇది కేవలము మనం అయితే మానసికమైన దానికి మూడు అంగముల కదా త్రికరణ శుద్ధిగా అన్నప్పుడు ఏమవుతుంది ఒక మనస్సు అంటే ఈ మనస్సు అంతా అల్టిమేట్ ముందర మనకి భౌతిక ఫిజికల్ స్థూల శరీరంతో ముందర శరీరంతో మనం చేతులు పెట్టి నమస్కరిస్తే నెమ్మది నెమ్మదిగా అది మన నోటిలో ఉంచుండేటువంటి మాట ద్వారా ఆ పరమాత్మ నామాన్ని కీర్తించడానికి దారి తీస్తుంది. ఒకదానికి స్టెప్ బై స్టెప్ అంటాం. ఈ రెండు ఎప్పుడైతే మెజారిటీ కదండి మూడు ఉన్నాయి మూడులో రెండు గెలిచేసాయి ఇంకొకటే ఉండిపోతుంది అది ఓడిపోతుంది అయ్యో నేను వెనక్కి పక్క పడిపోయానే ఆ రెండు తేడా సిద్ధమైపోయిన మనస్సు కూడా దానికి సిద్ధపడుతుంది అంటారు మనవాళ్ళు. అందుకని ఏదైతే మానసికమైన ప్రవృత్తి చేయాలో భగవద్ ఆరాధన విషయంలో అది ప్రపత్తి అయితే భక్తి లేనిదే ప్రపత్తి అవుతుందా చెప్పండి
దానికి మన పెద్దవాళ్ళు ఏమన్నారు, భక్తిని మించినది ప్రపత్తి కానీ భక్తి లేకుండా ప్రపత్తి కాదది. భక్తి ఒక మార్గం అయ్యి మనకి దానిని మించి మనకు మానసికంగా మనం ఇంకా వేరే ఇతర చింతనది లేకుండా త్వరపడడానికి ఉండేది ప్రపత్తి. భక్తితో కూడా మనం పొందగలం, జ్ఞానంతో కూడా పొందగలం, కర్మయోగంతోనే పొందగలం. ఆ పరమాత్మ పొందడానికి ఎన్నెన్ని ఉపాయాలు. అందుకే కదండి ఆయన శంఖం చక్రం కదా పాణి నాలుగు చతుర్భుజాలు పట్టు కూర్చున్నాయి. ఏ మార్గంలో వస్తాండి ఆ మార్గంలో రండి అంటాడు. ఇడు చక్రంగా అంటే కర్మయోగంగా రండి, శంఖంతో పట్టుకుని జ్ఞానయోగంతో రండి, లేదా ఇక్కడ గద వైరాగ్యంతో రండి, లేదా ఇక్కడ పాణి పాణి పద్మము అంటే భక్తి యోగంతో రండి. అంటే కర్మ జ్ఞాన భక్తి వైరాగ్యాలు అనేటువంటివి ఏవిధంగా చేర్చినా సరే రండి, నన్ను చేరండి. వీటన్నింటినీ మించింది ఆయన హృదయం. ఆ హృదయంలో నిండిపోయింది ఏమిటి? కేవలము మనస్సు, మన మనస్సు మనసేతులు అంత. మనం అంటుంటారు ఏదైనా ఒక పదం అంతరాత్మకు తెలుసుకుంటుందట. అంతరాత్మలో ఆ పరమాత్మ మనం అనునిత్యము ఆరాధన చేయగలుగుతున్నామా అది ప్రపత్తి, అంతే ఇంకొకటి ఏమీ లేదు. అనునిత్యము చేసే ప్రతీది కూడా ఆయన పరంగా చేస్తూ అటు కర్మ ఇటు జ్ఞానము, ఏ జ్ఞానము మనం పొందుతున్నామో అది ఆ పరమాత్మకు సంబంధించినటువంటి విషయమే అవుతూ ఏ విధంగా ఉంటే మన కర్మ జ్ఞాన భక్తి అన్నీ కూడా పరమాత్మ పరంగా మనం ఎప్పుడైతే అనుకుంటామో ఆ పరమాత్మను అనుగ్రహిస్తాడు. ఇక అప్పుడు ఇక నేను ఇది భరించలేను, మనకి ఎలాగైతే ఇంతకుముందు చెప్పుకున్నా ఆర్తులు ఉదృప్తులు అనుకున్నాం చెప్పేటువంటి వాళ్ళు ఆర్తులు, ఇంకా అసలు ఏ విధంగానూ ఆలస్యాన్ని భరించలేనటువంటి వాళ్ళని త్వరగా ఆయన అనుగ్రహిస్తాడు. దృప్తులు వాళ్ళు భక్తి జ్ఞాన వైరాగ్యం వెళ్ళేటటువంటి వాళ్ళలాగా వాళ్ళకి వాళ్ళకి అనుగ్రహం కలుగుతుంది. కలగకుండా ఉండదు ఎవరికి, పరమాత్మ అనుగ్రహం అందరూ పొందుతాం. కాకపోతే ముందు వెనకాల తేడాలంటామే, ఈ ముందు వెనకాల తేడాల కోసం ఈ పరమ వైష్ణవ సంప్రదాయంలో మనకి ప్రపత్తి అనేటువంటి భగవద్ రామానుజుల వారు మీరు ఇంకా ఇంత ఇంత చక్కని అవకాశం వచ్చాక ఇంకా వెనక్కి ఎందుకు ఉండడం అంటారు. మన వాళ్ళకి ఈ మధ్య మేము ప్రయాణాలు విమానాలు ఎక్కువ ప్రయాణాలు చేయవలసి వస్తుంది, చేస్తున్నాం. భగవంతుడు అనుగ్రహిస్తున్నాడు. ఇక్కడ నుంచి న్యూయార్క్ వెళ్ళాం, న్యూయార్క్ నుంచి ఫ్లోరిడా వెళ్ళాం, వెళుతున్నాడు. టికెట్ తీసుకుంటే అమెరికన్ ఎయిర్లైన్స్ అన్ని ఎయిర్లైన్స్ టీఎస్ఏ అంటాడు వాళ్ళు. ఆ టీఎస్ఏ చెక్ అంటారు. అంటే ఏమిటి తెలుసా మీకు? ఆ పెద్ద లైన్లలో నించుని అవన్నీ తీయక్కర్లా, మనం షూస్ కూడా తీయక్కర్లేదు. అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇలా వెళ్ళాలి నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోవడమే నేరుగా ఆ టీఎస్ఏ చెక్. ఎందుకని ఇది అంతటి అవకాశం మనకి, అందరూ ఎలిజిబుల్లా కాదు, కొందరినే ఎలిజిబుల్గా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకని వాళ్ళ చెక్ వాళ్ళ రికార్డ్స్ అనేది చూస్తారు, వీళ్ళు ఎటువంటి ప్రమాదకమైనటువంటి పనులు చేయడం లేదు వీళ్ళు, పర్వాలేదు వీళ్ళు అని. మనం తెచ్చే సామాన్లు కూడా ఏం ప్రమాదం ఉండదు అని తెలుసుకుంటే ముందందులో నేరుగా మనకేమి చెక్కింగ్ ఉండదు ఏముండదు వెళ్ళిపోతాం. ఎందుకు ఇది అంటే భక్తి ప్రపత్తికి ఉదాహరణగా చెప్తాం. ఇది మా సామాన్యమైన ఉదాహరణ కాదు, కానీ మేము అనుభవించాం, మాకు ఆనందమైంది. మిగతాది మిగతా వాళ్ళందరూ ఆ క్యూలో పడి ఒక్కొక్కటి షూట్ కేసులో ఉన్నటువంటి ప్రతిది తీసి అన్నీ తీసి తిరగదీసి మళ్ళీ అవన్నీ మళ్ళీ అక్కర్ల నేరుగా అది పట్టుకుని వేసుకున్న మా ఇది ఒక్కటి కూడా మనకు అవసరం లేకుండా వాళ్ళే అన్ని పట్టుకుని వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటారు. అది ఎంత బాగుంటుంది. అలా ఏదైతే ఉందో ఈ ప్రపత్తి అనేటటువంటిది ఆ పరమాత్మ అయిందే భారం పెట్టిన ఆయన తీసుకెళ్ళిపోతారు. ఇంక మనకే విధమైనటువంటి బాధ్యత దాని గురించి మనం పట్టించుకో అక్కర్ల. మన బాధ్యత అంతా ఆయన మీద వేసేసాము. ఇది శరణాగతి. ఈ శరణాగతిలో త్వరగా చేరేటటువంటిది. ఇప్పుడు మిగతా వాటిల్లో వెళ్ళామనుకోండి, మా అక్కడ ఫ్లైట్ టైం అయిపోతుంది, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు లాస్ట్ మినిట్లో వెళితే ఇంకా అది తీయండి, ఆ సూట్ కేసులో ఏముంది, ఈ సూట్ కేసులో ఏముంది, ఇదేముంది, లేకపోతే ఇంకా ఒక్కొక్కటి చెక్కింగ్ చేసి ఇక్కడ కింగ్ టింగి టింగి టింగ్ అని మోగుతుంది అది. దీనికి మోగిందంటే మళ్ళీ మరో అరగంట సేపు బాడీ అంతా చెక్ చేసుకో, ఇలావన్నీ ఉంటున్నాయి కదా. అందులో మళ్ళీ ఆ భక్తి ప్రపత్తి వైరాగ్యాలు మళ్ళీ ఎక్కడెక్కడ ఏ గేట్లు మనకు అడ్డుతాయో ఈ అర్చరాధ మార్గంలో పెడుతుంటే మరి ఈ ప్రపత్తు నేరుగా ఆయన చేయబట్టుకుని తీసుకెళ్ళిపోతాడు. ఇంతకన్నా ఏం కావాలండి, నేనున్నాను అనేటటువంటి దారి మార్గం మనకు కావాలా, లేకపోతే మీ అంతా మీరు రండి మాకు అక్కడ మాకు నాకు విజిట్ చేయడానికి మీకు విజిటింగ్ కార్డు ఇస్తున్నాను రండి పర్వాలేదు. భక్తి కూడా గొప్పదే తీసుకెళ్ళి, కానీ దాని మీద ఒక స్థాయి పెరుగుగా ఉన్నది మనకి ప్రపత్తి. అందుకని ఈరోజు మనం అందరం కూడా ఈ ప్రపత్తి విషయం తెలుసుకుని 8 గంటలు అయింది మన చికాగో టైం ప్రకారంగా. ఇక సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. దీనికి మరిన్ని వ్యాఖ్యానాలు, మరికొన్ని వివరాలు మళ్ళీ ఒక్కొక్క అక్షరంలో. ఇంకా మీకు కేవలం ఇవాళ ఏదో గణిత శాస్త్రంలో వెళ్ళిపోయి ఎందుకో మనస్సు అట్టు వెళ్ళిపోయింది. మా చూడామణి గారు మన గోపాల చూడామణి అందరికీ ఆవిడ పంపించిన విధానం మాకు నచ్చింది, అది మీ అందరికీ అందించాను.
సకల సన్మంగళాన్ భవంతు. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శేషో వా సైన్యనాథో వా శ్రీపదిర్వేతి సాత్వికే వితర్క్యాయ మహాప్రాజ్ఞే భాష్యకారాయ మంగళం. జయ సత్యనారాయణ. ఇక శ్రీదేవి గారు మరి లభ్యమా కాదా, లభ్యం అయితే మనకు అందుతారన్నారు, చూద్దాం ఒకసారి. ఏది ఒకసారి మన జయ సత్యనారాయణమ్మ. జయ సత్యనారాయణ చెప్పండి బాబు, మా మాట వినిపిస్తుందా? దేహాత్మ భ్రాంతి, భ్రాంతిని తొలగించేది దేహాత్మ భ్రాంతే కాదు, భ్రాంతి కలిగించేది కాదు స్వామి, భ్రాంతిని తొలగించేది మొదటి శతకం. భ్రాంతిని ఆపేశారు మీరు, భ్రాంతిని ఆపేశారంటే ప్రమాదం. క్షమించాలి, ఆత్మ అన్వేషణమే మొదటి శతకం బాబు. అదే దేహాత్మ భ్రాంతి తొలగుతుంది ఆత్మ అన్వేషణం వల్ల. అన్వేషణము అంటే ఏమిటి? ఆత్మ అనేది లోపల శరీరాన్ని మించి ఒకటి ఉంది అనేటువంటి కదా. అన్వేషణము అంటే ఏమిటి? వెతకడం కదా. కనుక ఆత్మ అన్వేషణము అనేటువంటి దేహముని భిన్నముగా ఆత్మ అనేది ఒకటి ఉంది అనేటువంటి ఆత్మ యొక్క ఉనికిని తెలుసుకోవడమే మొదటి శతకం. రెండవది, ఏ ఆత్మనైతే ఉంది అని గ్రహించారు కదా, ఉన్నదాన్ని దర్శించాడు మన హనుమస్వామి లంకకు చేరిన తర్వాత సీతమ్మని దర్శించాడు, అది ఆత్మ దర్శనము అంటాను. రెండవది, రెండవ శతకం అంతా కూడా భగవద్గీతలో ఆత్మ దర్శనం. దర్శనం అంటే అర్థం ఏమిటి ఇక్కడ? మన తత్వం అన్నమాట, ఆత్మతత్వం అంతా చెప్పబడింది. ఎక్కడి నుంచి? 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు భగవద్గీతలో. 3వది, ఈ ఆత్మ తత్వం తెలిసింది మనకి. ఈ ఆత్మ పరమాత్మను చేరాలి అంటే ఎలా అంటే, దానికి అనేకమైన ఆటంకాలు ఉంటాయి, వాటన్నింటిని తొలగించే విధానమే విరోధి నిరసనము. 3వది, దీన్నే మనకి అసలు అర్ధపంచ జ్ఞానమే ఇదీను. కానీ ఈ అర్ధపంచ జ్ఞానంలో 3 విషయాలను అందిస్తూ మూడుగా ముఖ్యంగా 3 పెట్టి ఏమన్నారు? మొట్టమొదటిది మనకి స్వరూపము అదేంటి, పరమాత్మ యొక్క స్వరూపము మనస్వరూపము తెలుసుకోవడం ఎలా చెప్పారు అక్కడ. ఇక్కడ మనకి దీనిలో కూడా మొట్టమొదటిగా మన స్వరూపం తెలుసు, దేహాత్మ భ్రాంతి తొలగించుకోవడం, ఆ తర్వాత మనకి ఆత్మ దర్శనం అవ్వడం, ఇక దాని తర్వాత మనకి తెలుసుకోవాల్సిందల్లా కూడా విరోధి నిరసనము. ఇది మనం ఇంకా అర్ధపంచకంలో ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి, అవి వాళ్ళకి అప్పుడు 8 రేపటి రోజున చెప్పుకుంటే ప్రయత్నం చేద్దాం. మొత్తం జయ సత్యనారాయణ బాబు, జయ సత్యనారాయణ. శ్రీదేవి గారా వచ్చారా? నంబర్ కూడా వచ్చింది, అది కాన్ఫరెన్స్ కింద ఎవరైనా కలిపితేనే పనిచేస్తుంది అని అన్నారు. ఎప్పుడైనా ఒకవేళ ఇండియా వెళ్ళిపోతే ఒకసారి ఎప్పుడైనా కలపడానికి అవకాశం ఉంటుందమ్మా? తప్పకుండా తప్పకుండా కలుపుతాం బాబు, ఇండియా వెళ్ళిపోయినా మాకు అవకాశం తప్పకుండా ఉంది, కలుపుతాం కూడా. ఇయ్యో తప్పకుండా అసలు ఎప్పుడెప్పుడు మనకి ముఖ్యంగా ప్రతి నెల 2వ శనివారం నాడు, 2nd Saturday మనకి విష్ణు సహస్రనామ గోష్ఠి. ఇప్పుడు 46 జరిగాయి ప్రతి నెల, అంటే 46 46 అలా ప్రతి నెల 2nd Saturday తప్పనిసరిగా మాకు తల్లి భారత మన దామిడి తారాదేవి గారి యొక్క గోష్ఠి కనుక, ఆవిడ ఆఖరి ఆశువులని ఆ పుణ్యభూమి మీదే విడిచిపెట్టారు కనుక, మేము తప్పక భారతదేశం వాళ్ళు ఒకరి కనెక్షన్ ఇప్పుడు పెడుతున్నాము, అలాగే మీది తప్పకుండా పెడతాం.
లేదమ్మా, శ్రీదేవి గారు అంటే వచ్చారంటే మనం ఆలస్యం చేయద్దు ఆవిడకి అసలు సమయం. ఉన్నారమ్మా శ్రీదేవి? వచ్చినా చూడమని. జయసింహారాయణమ్మ పాడతారా మీరు? అయితే సరే చాలా సంతోషం బాబు. మీరు అదే మీరు ఈమెయిల్ పంపించారు కదా, దాని ప్రకారంగానే మేము అందించాము. చాలా చాలా సంతోషం. చాలా సంతోషం అమ్మా. మాకు ఎందుకంటే ఆ కాంటెక్స్ట్ గుర్తొచ్చింది. వెవకని భగవద్గీత చదువుతున్నారు కానీ భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే రేపు చెప్పగలరో చెప్పలేరు అసలు ఏ అధ్యాయాలకి ఎన్ని పేర్లు. తప్పకుండా ఆ అధ్యాయాలకు వరుస పేర్లు తెలియాలి. ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం వస్తుందో కూడా రాగలగాలి. సీక్వెన్స్ ఆ తర్వాత ఏ ఏ అధ్యాయాల్లో ఎన్నెన్ని శ్లోకాలు, 700 శ్లోకాలను తెలుసు మీకు అందరికేనో, కానీ ఏ అధ్యాయంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి కూడా మన మైండ్కి, దాని వలన మన మెమరీ పవర్ పెరుగుతుంది. ఒక్కొక్కటిను మనకి సంపూడితంగా చెప్పే ఆపదధారక స్తోత్రం ఉంది. మా చిన్నప్పుడు ఆ కేవలం ఆపదధారక స్తోత్రం నేర్పించేవారు. అదేదో చాలా పెద్దవాళ్ళు చదువుతున్నారు, వాళ్ళ మీద గౌరవం ఉంది చదివేసేవాళ్ళ. తర్వాత అందులో ఉన్న సీక్వెన్స్ అర్థమయ్యేది. ఏమిటా సీక్వెన్స్? ఆ అనగానే మొదటి శ్లోకం, ప అనేది రెండవ శ్లోకం ప్రారంభం, ఆపదాం అపహర్తారం అనే 32 సిలబల్స్ ఉన్నటువంటి ఆ శ్లోకంలో 32 అక్షరాలతో మొదటి అక్షరంగా 32 శ్లోకముల యొక్క స్తోత్రం అది. అంటే మనకేమిటి, తెలియకుండా 32 కంటతా వచ్చేస్తాయి. ఎందుకంటే మొదటి శ్లోకం మొదటి అర్థం మన అక్షరం మనకు గుర్తుంటుంది కనుక. అందుకే ఈ ఆపదాం అపహర్తారం మనకు వచ్చు ఆ శ్లోకం. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపద అనగానే దా అనే దాంతో శ్లోకం రాగానే తర్వాత తా అనేది వెంటనే వస్తుందని తెలుసు. అలాగే రా అనేది తర్వాత వస్తుందని తెలుసు దాతారం కనుక. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ మెథడ్ మన బ్రెయిన్కి మనకి అస్సలు స్లోయింగ్ ఏజెంట్ మనం, అంటే మన వార్ధక్యం దగ్గర రానివ్వదట. అది మనకు చెప్తా రైట్. అది మాత్రం లేదు, అవును అవును. అది భగవద్గీత పారాయణం అయిన తర్వాత ఇందులో శ్రీ భగవాన్ వాచ అని ఎన్ని శ్లోకాలు వచ్చాయంటే 574 శ్లోకాలు అని, ఎన్ని శ్లోకాలు చెప్పారంటే 84 శ్లోకాలు చెప్పారని, సంజీవుడు ఎన్ని శ్లోకాలు చెప్పాడు. ఎందుకంటే మనకి ఎందుకో చెప్పనా బాబు, ఎందుకో చెప్పనా వినండి. మనకి మనకి గోపాలాచార్యులు మహానుభావులు గ్రంథాన్ని యమనాచార్య వారి వ్యాకరణతో మధ్య వ్యాకరణంతో పాటు అందించారు. ఈ అందించినటువంటి ఈ గ్రంథంలోని మన గోపాలాచార్యులు వారు చేసిన ఉపకారం ఏమిటి అంటే, ప్రతి అధ్యాయంలోని ఇలా అధ్యాయం పూర్తయింది అనగానే ఆ అధ్యాయంలోని చివర మీ దగ్గర ఆ గ్రంథం ఉంటే తెప్పించుకోండి. మీరు ఎప్పుడైనా వెళితే ఆ సోమవారది మన జట్టు వాళ్ళది పబ్లికేషన్ జిఆర్ ఎడ్యుకేషన్ వాళ్ళది, అందులో మనం లెక్క పెట్టుకోకర్లా, మనం లెక్క పెట్టక్కర్లా. ఆయనే ఆ పనంతా చేసి మన కోసమని అనాయాసంగా చక్కగా దాన్ని అందించారు. దాన్ని మనం గుర్తు పెట్టుకుంటే ఒక పుస్తకం పెన్ను కాగితం తీసుకుని రాసుకుంటే ఆ ఒక్కటి చేస్తే దాని ఇంకేం చేయక్కర్ల. ఇప్పుడు మనం సర్వధర్మాన్ పరిత్యజే చెప్పుకున్నాం అవునా, ఇది ఎన్నో అధ్యాయంలోది, ఇది అందరికీ తెలుసు కదా. ఈ అధ్యాయంలో 18వ అధ్యాయంలో అర్జునుని యొక్క శ్లోకాలు రెండేట, అర్జున ఉవాచ అనేవి రెండే, సంజయ్ ఉవాచ అనేవి 5, శ్రీకృష్ణుడు శ్రీ భగవాన్ ఉవాచ అనేవి 71. అంటే 3 ఉన్నారు ఇక్కడ, అర్జునుడు 2, సంజయుడు 5,
శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీ భగవాన్ ఉవాచ అని 71 శ్లోకాలు ఉన్నాయకంగా మొత్తం ఈ అధ్యాయంలో ఉన్న మొత్తం శ్లోకాలన్నీ అంటే 78. అసలు భగవద్గీతలో ఉన్న మొత్తం శ్లోకాలన్నీ అంటే 700. అందుకని ఇవి మనకి ఏ అధ్యాయానికి ఆ అధ్యాయానికే చివరి ఉంది. మీకు ఒకరోజు మనం ఎప్పుడు ఈ భగవద్గీత మొదల క్లాసులు అయ్యేటప్పుడు ఈ లిస్టు మీకు రాసిస్తాను, అంటే నోటితో చెప్తాను. మీ దగ్గర ఈ పుస్తకం ఉండకపోవచ్చు, ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వెళ్ళే లోపల ఇవన్నీ మొదటి అధ్యాయంలో ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు వెంటనే ఒక నోట్ పెట్టి రాసుకుని, చాలా మంచి విషయం, మంచి మాట చెప్పారు. ఇది అవసరం మనం మనకిగో ఇప్పుడు చెప్తున్నాము. ఇప్పుడు మొదటి మనకి ఈ మొదటి అధ్యాయం ఉందనుకోండి, ఈ మొదటి అధ్యాయం మనకి ఏమిటిది? కేవలం అర్జున విషాద యోగం అనుకుంటున్నాం. మీరు చెప్పినట్టుగా ఏందే అంటున్నారు కదా, ఈ అర్జున విషాద యోగం ధృతరాష్ట్ర ఉవాచ అని ప్రారంభమైంది. ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి ఉవాచ ఎన్నున్నాయి? ఒక్కటే. ఆ తర్వాత సంజయుడు ఎన్ని మా సంజయ్ ఉవాచ అని చెప్పి ఎన్ని శ్లోకాలు చెప్పారు? 16 శ్లోకాలు చెప్పారు. అది దుర్యోధనుడికి శ్లోకాలు చెప్పాడు, ఇందులో అందులో 9 చెప్పాడు. తర్వాత అర్జునుడు చెప్పిన శ్లోకాలన్నీ అంటే 21, అంటే అర్జున వాచ అని చెప్పి ఆ తర్వాత ఎన్ని శ్లోకాలు వచ్చాయి అందులో అంటే అవన్నీ లెక్కబెట్టి 21. మొత్తం ఈ అధ్యాయంలో ఉన్న శ్లోకాలన్నీ అంటే 47. ఇలాగ మనకి అధ్యాయాల్లో ఎవరు మాట్లాడారు, ఎవరు చెప్పారు ఇవన్నీ కూడా సుయోధన ఉవాచ అని ఉంటుంది అన్నమాట. పశ్చేతాం పాండుపుత్రాణం ఇవన్నీ కూడా సుయోధనుడు చేసిన మాట. సంజయ్ ఉవాచ అనేటటువంటి ఎన్ని, ఇలాగ మనకి అన్ని వివరం విశదీకరించి ఇచ్చారు కనుక మన ఎవరు మన తెలకితల గంధాల గోపాలాచార్య వారు. అందుకని ఇవన్నీ కూడా మీకు చాలా చక్కగా, ఇది వేద విద్య చదివేటవాడికి ఏముంది, ఆ అంకెలు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది అనుకోండి. మేము ఒకసారి మధ్యమైన సార్ మా అంతటా మేము ఒక 5 అంకెల వరస రాసి దాని ఒక 5 వరసలలోనే అంకెలందరూ కూడా రాసిన దాని యొక్క ఆన్సరు వీళ్ళు అవంతా కూడితే ఎంత ఆన్సర్ వస్తుందో ముందే మేము రాసేసేవాళ్ళమే. ఈ అంకెల యొక్క అందరు ఆశ్చర్యపోయేవారు, మీకు వీళ్ళందరూ ఎన్ని ఏ అంకెలు వేస్తారని మీకు ఎలా తెలుసు, ఈ ఆన్సర్ ఎలా రాయగలిచారు మీరు, ఈ సమాధానం అంటే 5 వరసలలో ఎవరెవరు ఇద్దరితో ఆడుకునేవాళ్ళం, ఇద్దరు ముగ్గురు ఎవరైతే వాళ్ళు ఉండొచ్చు, ఒక 5 వరసలలోనే 5 అంకెల వరసతోనే వేసేసరికి ఆ కింద వచ్చే ఆన్సర్ మేము రాసేసేవాళ్ళం ముందరే. మీకు మన ఎవరు ఇక్కడ వీళ్ళతో కూడా చెప్పారు, అమెరికన్స్ నుంచి అన్నారు, చెప్పాను. వెరీ సింపుల్, ఇది మైండ్ మనకి మైండ్లో తెలియాలి ఈ లెక్క. ఈ లెక్క మనకి మనస్సులో తెలిసిపోయిందంటే మేము ఆన్సర్ సమాధానం రాయగలం. ఇది మేము ఎలా సమాధానం రాసిన దాని ప్రకారంగానే మిగతా అంకెలన్నీ వాళ్ళు ఏ అంకెలు చెప్పనండి, మనకు సంబంధం లేదు. మన క్యాలిక్యులేషన్ మన మైండ్లో అలా తిరుగుతూనే ఉంటుంది అన్నమాట. తిరుగుతుంది 5 వరుసలు వేసుకునేవాళ్ళ 5 అంకెలు రాశారు. ఇవన్నీ ఇవన్నీ ఎలాగంటే దీనికి వేదిక మ్యాథమెటిక్స్ టెక్నిక్స్ అంటారు వీటిని. జై శ్రీమన్నారా, రండి రండి రండి, మా కోసం పడతారా, రండి గోష్ఠి కోసం పాడండి అమ్మా. సీత ఎందుకంటే పాపం మన తల్లి శ్రీదేవి గారు ముందే పాట అందించేశారు, తిరిగి మళ్ళీ గోష్ఠి అయిన తర్వాత అప్పటికి భగవంతుడు అనుగ్రహిస్తాడు. రండి ఉన్నారా అయితే అమ్మమ్మ మన తల్లి ఎవరు అయిన తర్వాత శ్రీదేవి, అదే మీరు పాడాక శ్రీదేవి గారు కూడా పాడతారు. అయ్యో తప్పకుండా అందించండి అమ్మా. బ్రహ్మము కానే పాదము కడిగిన పాదము చలది వసుతనిను కొలిచిన పాదము బలితలము పిన పాదము చలది వసుతనిను
కొలిచిన పాదము బలతలము బలితలము పిన పాదము తల కద గగనము కన్నిన పాదము తల కద గగనము కన్నిన పాదము బలిని పుక్కాదిన పాదము చెడికిన పాదము బ్రహ్మము కారణి పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తలనిదిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తలనిదిన పాదము ప్రేమకు శేషతి శిశికెడు పాదము ప్రేమకు శేషతి శిశికెడు పాదము పామిడి దూరగబు పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము కాలని పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరిపరి విధముల పరమ యోగులకు పరిపరి విధముల పరమ సగడిని పాదము పరమ యోగులకు పరిపరి విధముల పరమ సగడిని పాదము తిరువేంకటగిరి తిరుమణి చూపిన తిరువేంకటగిరి తిరుమణి చూపిన పరమ పదముని పాదము తిరువేంకటగిరి తిరుమణి పరమ పదం నీ పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మం తారని పాదము కడిగిన పాదము జయ శివనారాయణ. చక్కగా పాడారమ్మా. మా ఇందులో అంత చక్కని పాట పాడారు. ఇందులో ఆఖరణ చూసారా, పామిడి తురగపు పాదము, దాని అర్థం తెలుసా? చెప్పండి. పామిడి తురగపు పాదము చివరికి మీరు పాడిన పాటల్లోని బ్రహ్మగడి పాటల్లోని పామిడి తురగపు పాదము ఇది మాకు తెలియదు నిజానికి. మా పార్థసారథి గారు ఉన్న సందర్భంలో ఈ పామిడి తొరగబ పాదము అంటే అర్థం కాకపోతే ఆయన అప్పటికప్పుడు అన్నమాట, పామిడి అంటే పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుడే వాహనం, తొరగం అంటే గుర్రం, గుర్రాన్ని కదా ఇది వరకు వాహనంగా అంటే తొరగము అంటే గుర్రం, ఆ గరుత్మంతుడే వాహనంగా గలవాడు అని పామిడి తొరగపు వాహనం పాదము అని. ఆ గరుత్మం గరుత్మంతుడు పామిడి అంటే పాములను
ఆయన గరుత్మంతుడు అంటే ఏమిటి? విషపు సర్పాలను సంహరించేవాడు కదా, అందుకని ఆ పాములను పట్టేటటువంటి ఆ గరుత్మంతుని యొక్క ఆ వాహనంగా ఉండి ఆయన పాదం ఎక్కడ ఉంటుంది, గరుత్మంతుడి మీద వేసి ఉంటుంది. అదేనమ్మాట, అలా దేశం చాలా మంచి పాట అమ్మా ఇది. జయసింహనారాయణ తల్లి శ్రీదేవి గారు మాకు ఇందాక ఒక పాట అందిస్తే మళ్ళీ మాకు ఎలాగంటే కొసరలేందే రుచి లేదు అంటుంటాం మనం. అడిగి 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 మరీ పాడించుకుంటున్నా ఆ తల్లిని. ఏమి పొద్దున్నకు పొద్దున్నమ్మా ఆ దాశరథే ఇక మా అసలు ఆ రోజంతా కూడా అన్నమాట ఆ పాట త్యాగరాజు కదా. ఇక మాకు చాలా ఆనందమైంది. ఇక మా చిన్నబాబు అయితే పాడుతూనే ఉన్నాడు, ఎందుకంటే వాడు ఎప్పుడు ఆ త్యాగరాజు కృతులు వింటూ ఉండడంతో వాడికి ఆ పాట బాగా తెలుసు. ఆ పాహి పాహి అనేసరికి జయ సింహనారాయణ. రెండమ్మా శ్రీదేవి గారు జయసింహనారాయణమ్మా సిద్ధమే అందరం. హరి నామము కడు ఆనందకరము, హరి నామము కడు ఆనందకరము, మరుగబో 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 మనసా, హరి నామము కడు ఆనందకరము, నడి నాశుని స్త్రీ నామము, కలి దోషహరము కైవల్యము, నడి నాశుని స్త్రీ నామము, కలి దోషహరము కైవల్యము, ఫలసారము బహు బంధమోచనము, తలచబో 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 మనసా, హరినామము కడు ఆనందకరము, మరుగబో 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 మనసా, హరినామము కడు ఆనందకరము, నగధరు నామము నరకహరణము, జగదేకహితము సమ్మతము, నగధరు నామము నరకహరణము, జగదేకహితము సమ్మతము, సగుణ నిగుణము సాక్షాత్కారము, పొగడబో మనసా, హరినామము కడు ఆనందకరము, మరుగబో 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 మనసా, హరినామము కడు ఆనందకరము, కడగి శ్రీ వెంకటపతి నామము, పడి పడినే సంపత్తరము, కడగి శ్రీ వెంకటపతి నామము, పడి పడినే సంపత్తరము, అడియాలం దిల అతి సుఖమూలము, తడవబో 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 మనసా, హరినామము కడు ఆనందకరము, మరుగబో 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 మనసా, హరినామము కడు ఆనందకరము,
శ్రీహరి నామము గడు ఆనందకరము. జై శ్రీనారాయణమ్మా. ఎన్ని పనులున్నా ఎంత ఉన్నా చాలా అద్భుతమైన పాట, చాలా బాగుందమ్మా. మనకు ఒక చెప్పాలంటే ఒక ఉపదేశమా బోధన అన్నట్టుగా ఉంటుంది ఈ పాట. మనస్సుకి కావాల్సింది అదే, ఆనందంగా ఈ పని చెయ్యి అని మనసుకు చెప్పడం కావాలట. హరినామస్మరణ కడు ఆనందమైంది ఓ మనస్సా, ఆలస్యం ఎందుకు అన్నట్టుగా చెప్పేది. బాగుందమ్మా. జై సింహనారాయణ. ఓ కన్యాశ్రవణ సంలగ్నం శేషాచల నివాసినం సర్వేషాం ప్రథమాచార్యం శ్రీనివాసం అహం భజే యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురుర్భగవతోశ్చదైక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే శేషో వా సైన్యనాథో వా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్నారాయణాచార్య ఇతి రాజాయ మంగళం మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్ధవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోసుతే కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తుమలర్మేలు మంగపద్మావతి సమేత శ్రీ శ్రీనివాస భగవాన్ కి శ్రీ 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 చిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామీజీ మహారాజ్ కి జయ. హో శ్రీనివాస రామానుజ ప్రవచన గోష్ఠి మహోత్సవానికి జయ. హో ఆశ్వీజ మాస మహోత్సవానికి జయ. హో తిరుమంత్ర ముముక్షుప్పడి తిరుమంత్ర సార వివరణ కార్యక్రమ మహోత్సవానికి గాన మాధుర్య మహోత్సవానికి సమస్త భాగవత బృందికి జై సింహనారాయణ. జై సింహనారాయణ. భాగవతులందరికీ కూడా దాసానుదాసమైన ఆశీస్సులు. మళ్ళీ రేపు పొద్దున్న 7:30 మన చికాగో టైం 7:30 అంటే మీకు అందరికీ 8:30 ఈస్ట్ కోస్ట్ వాళ్ళకి 8:30 నుంచి సుమారుగా 2-3 గంటలు మనం సుందరకాండ కొనసాగించి ఆ తర్వాత మనకి సమయాన్ని బట్టి రేపు శుక్రవారం కనుక లక్ష్మీ అష్టోత్తర లక్ష్మీ కానీ అంత మేము మామూలుగా అయితే లక్ష్మీ అష్ట సత సహస్రనామాలు లక్ష్మీ నారాయణ హృదయం పొద్దున్న పొద్దున్న చదువుతున్నాం 6 గంటలకేను కానీ అప్పుడు మీకు ఎవరు రావడం లేదు, మేము కనెక్ట్ చేయడం లేదు. రేపు 7:30 అందరం కలుద్దాం. జయ సింహనారాయణ. సమంగళ రోజు.